हाय स्टूडेंट्स, वेलकम टू द चैनल फिजिक्स विद किरण कुमार। ई रोज मनु नंबर ऑफ इमेजेस फॉर्म्ड बाय टू प्लेन मिरर्स इंका रोटेशन ऑफ प्लेन मिरर्स अंते काकुंडा वेलोसिटी ऑफ इमेज इन ए प्लेन मिरर वेलोसिटी ऑफ इमेज इन ए प्लेन मिरर ई थ्री टॉपिक्स मनु कवर चेद्दाम। ओके, सो फर्स्ट नेनु एं तीसुकुन्ना अंटे नंबर ऑफ इमेजेस बै फॉर्म्ड बै टू प्लेन मिरर्स केप्ट एट एन एंगल रेंड प्लेन मिरर्स ने ओक एंगल लो पेट्टामु मध्यलो ऑब्जेक्ट पेट्टामु अयिते एनी नंबर ऑफ इमेजेस फॉर्म अवुतायि अंटानिकि जनरल गा मी टेक्स्ट बुक्स लो गानी मेटीरियल्स लो गानी ई फार्मुलास उंटायि। सो ऑलरेडी रासानम्मा अयिते नेनु ई फार्मुलास मीद डीप गा एम डिस्कस चेयनु। ओकेना, ई फार्मुलास मीद डिस्कस चेयनु, मीरु ओकसारि पॉज चेसि रासुकुंटे रासुकोंडि। ओके अम्मा, पॉज चेसि रासुकोंडि। ఈ ఫార్ములాస్ గురించి జస్ట్ ఇప్పుడు చెప్తాము, ఈ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేయడానికి ఏం లేదు, సింపుల్ చదివితే అర్థమైపోద్ది మనకి. ఓకేనా? అయితే యాక్చువల్గా అసలు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, సర్కిల్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, అలా కాకుండా సర్కిల్ కాన్సెప్ట్ కొంచెం టీడియస్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో కనుక మీరు చేస్తే, ఓకే అమ్మా, ఆ మెథడ్లో మీరు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కనుక ఫైండ్అవుట్ చేస్తే మీకు క్వశ్చన్ తప్పే అవకాశమే లేదమ్మా. అంటే దీంట్లో కూడా తప్పుతుందని కాదు, బట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి కదా, కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. చూడండి చూడండి అమ్మ, ఫార్ములాస్ చూడండి. అంటే సపోజ్ రెండు మిర్రర్స్ ఇలా అరేంజ్ చేసామమ్మా, రెండు మిర్రర్స్ ఇలా అరేంజ్ చేసాము, ఇక్కడ మధ్యలో ఎక్కడో ఆబ్జెక్ట్ పెట్టాం. ఓకే, రెండు మిర్రర్స్ ఇలా అరేంజ్ చేసాం, ఈ మిర్రర్స్ మధ్యలో యాంగిల్ తీటా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం. ఇప్పుడు ఈ రెండు మిర్రర్స్ కలిపి ఎన్ని ఇమేజెస్ ఫామ్ చేస్తాయి, ఈ రెండు మిర్రర్స్ కలిపి ఎన్ని ఇమేజెస్ ఫామ్ చేస్తాయి అంటానికి ఇదిగోండి ఈ ఫార్ములాస్ అనమాట. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, 360 డివైడెడ్ బై తీటా. 360 డివైడెడ్ బై తీటా అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ టూ మిర్రర్స్. ఇది మిర్రర్ M1 అనుకోండి, ఇది మిర్రర్ M2 అనుకోండి, యాంగిల్ బిట్వీన్ టూ మిర్రర్స్ మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, దాన్ని ఎన్ అనుకున్నాను నేను. ఆ వాల్యూ కనుక ఈవెన్ అయితే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ N-1 వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ అనుకుందాం, అంటే పర్పెండికులర్గా ఉన్నాయనుకుందాం. ఓకే, అప్పుడు 360 డివైడెడ్ బై 90 ఏమవుతుందమ్మా, 4. ఒక ఈవెన్ నెంబర్ వచ్చింది. 360 డివైడెడ్ బై 90 ఏమవుతుంది, 4. ఒక ఈవెన్ నెంబర్ వచ్చింది. ఓకే, సరే, ఈవెన్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఈవెన్ నెంబర్ వస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవ్వాలి, N-1. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇజ్ ఈక్వల్ టు 4-1 ఇచ్ ఈక్వల్ టు 3. సో రెండు పర్పెండికులర్ మిర్రర్స్ ఎన్ని ఇమేజెస్ ఫామ్ చేస్తున్నాయమ్మా, 3 ఇమేజెస్ ఫామ్ చేస్తున్నాయి. దాన్ని మనం డయాగ్రమాటిక్గా కూడా చూపిస్తానమ్మా. ఓకే, ప్రస్తుతానికి ఫార్ములా ప్రకారం చూడండి. అంటే ఈ వాల్యూ కనుక మనకి ఏమొస్తాయమ్మా, ఈ వాల్యూ కనుక మనకి ఈవెన్ నెంబర్ వస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమవుతుంది, N-1. ఓకే, అది ఈజీ గుర్తుపెట్టుకుంటాం. అయితే కింద ఇంకోటి చూడండి, ఎన్ కనుక ఆడ్ అయితే, ఎన్ కనుక ఆడ్ అయితే ఆబ్జెక్ట్ ఈ సిమెట్రికలీ ప్లేస్డ్ దెన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు N-1 అంటున్నాడు. చూడమ్మా, ఈ ఎన్ కనుక ఆడ్ నెంబర్ అయితే రెండు కేసులు ఉన్నాయి, ఒకటి ఆబ్జెక్ట్ ఈ సిమెట్రికలీ ప్లేస్డ్, ఇంకోటి ఆబ్జెక్ట్ ఈజ్ అసిమెట్రికల్లీ ప్లేస్డ్. ఒకటి ఆబ్జెక్ట్ ఈజ్ సిమెట్రికల్లీ ప్లేస్డ్, ఇంకోటి ఆబ్జెక్ట్ ఈజ్ అసిమెట్రికల్లీ ప్లేస్డ్. సిమెట్రికల్లీ ప్లేస్డ్, అసిమెట్రికల్లీ ప్లేస్డ్ అంటే మీనింగ్ చూడండి. సపోజ్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాను, ఇలా ఒక లైన్ డ్రా చేస్తా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తా. ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ కూడా ఆల్ఫా అయితే, అంటే రెండు యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే, ఒక యాంగిల్ ఆల్ఫా ఇంకో యాంగిల్ కూడా ఆల్ఫా అయితే, రెండు యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే ఆబ్జెక్ట్ సిమెట్రికల్లీ ప్లేస్డ్ అంటాం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే అమ్మా, ఈ రెండు మిర్రర్స్కి బైసెక్టార్ ఉంటుంది కదా, ఆ బైసెక్టార్ మీద ఆబ్జెక్ట్ ఉంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ N-1. ఓకే, ఇది బైసెక్టార్ అమ్మా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సగం కింద కట్ చేస్తుంది, ఈ యాంగిల్ని సగం కింద కట్ చేస్తుంది. ఆ లైన్ మీద ఆబ్జెక్ట్ ఉంటే, ఇంకో వర్డ్స్లో ఈ ఆబ్జెక్ట్ని దీన్ని కనెక్ట్ చేసే లైన్ మిర్రర్ M2 తోటి మిర్రర్ M1 తోటి సేమ్ యాంగిల్ చేస్తుంటే, ఆల్ఫా ఆల్ఫా అనే యాంగిలే చేస్తుంటే, ఓకే రెండింటితోటి సేమ్ యాంగిలే కనుక చేస్తుంటే, అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత, N-1. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ N-1.
అలా కాకుండా ఎసిమెట్రికల్లీ ప్లేస్డ్ అనుకోండి, అంటే ఒక యాంగిల్ ఆల్ఫా ఇంకో యాంగిల్ బీటా, అంటే పర్పెండికులర్ బైసెక్టర్ మీద లేదు అటో ఇటో ఉంది, అసిమెట్రికల్లీ ప్లేస్డ్ అంటాం. సిమెట్రికలీ ప్లేస్డ్ అంటే పర్పెండికులర్ బైసెక్టర్ మీద ఉంటాం, అసిమెట్రికల్లీ ప్లేస్డ్ అయితే పర్పెండికులర్ బైసెక్టర్ మీద కాకుండా పైకో కిందకో ఉంటుంది. అంటే ఒక యాంగిల్ ఆల్ఫా అయితే ఇంకో యాంగిల్ బీటా అవుతుంది, అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ కాదమ్మా. అలా అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత? ఎన్. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయమ్మా? ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే అమ్మా, అర్థమవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ 72 డిగ్రీస్ అనుకుందాం. రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 72 డిగ్రీస్ అనుకుందాం. ఇప్పుడు బాడీని ఫస్ట్ నేను సిమ్మెట్రిక్గా పెడతా, అంటే ఇది 36 డిగ్రీస్, ఇది కూడా 36 డిగ్రీస్, ఇలా సిమ్మెట్రిక్గా పెట్టానుకోండి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి చూడండి. ఎంతమ్మా ఎన్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? ఎన్ ఈక్వల్ టు 360 బై తీటా కదా. 360 బై తీటా అంటే 360 డివైడెడ్ బై 72, అంటే 5 డిగ్రీస్, అంతేనా? 5 వచ్చింది. 360 డివైడెడ్ బై 72 ఎంతమ్మా? 5 వచ్చింది. 5 అంటే ఆడ్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? ఆబ్జెక్ట్ని సిమ్మెట్రిక్గా ప్లేస్ చేసాం, కాబట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయమ్మా? 5 మైనస్ 1 ఈక్వల్ టు 4. అలా కాకుండా ఎసిమెట్రిక్గా ప్లేస్ చేసాం అనుకోండి, అంటే ఒకటి 40 డిగ్రీస్ ఇంకోటి 30 డిగ్రీస్ అనుకోండి. అలాగే ఎసిమెట్రిక్గా పెట్టాము, ఒకటి 40 డిగ్రీస్ ఇంకోటి 32 డిగ్రీస్ అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 5. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి? ఈక్వల్ టు ఎన్, అండ్ దట్ ఈస్ 5 నెంబర్ ఆఫ్ ఇమేజెస్. సో ఆబ్జెక్ట్ని ఎలా ప్లేస్ చేసామనే దాని మీద కూడా డిపెండ్ అవుతుందమ్మా. ఓకే, ఆబ్జెక్ట్ని మనం ఎలా ప్లేస్ చేసామనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, లాస్ట్ పాయింట్ చూడండి అమ్మ, ఇక్కడ రెండు పాయింట్స్ అయిపోయినాయి కదా, లాస్ట్ పాయింట్ చూడండి. లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? ఇలా కాకుండా ఏదైనా ఫ్రాక్షన్ వచ్చిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్గా ఆడ్ నెంబరు ఈవెన్ నెంబర్ కాకుండా ఫ్రాక్షన్ వచ్చిందనుకోండి అమ్మా, అప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఓకే, అప్పుడు పరిస్థితి ఏంటంటే ఫ్రాక్షన్లో ఇంటిగ్రల్ పార్ట్ తీసుకుంటాం, ఆ ఇంటిగ్రల్ పార్ట్కి ఈక్వల్ అవుతుంది. ఫ్రాక్షన్లో ఏం తీసుకుంటామమ్మా? ఇంటిగ్రల్ పార్ట్ తీసుకుంటాం, ఇంటిగ్రల్ పార్ట్కి ఈక్వల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 360 డివైడెడ్ బై 70 వేస్తా, అంటే రెండు మిర్రర్స్ మధ్యలో యాంగిల్ ఇప్పుడు 70 డిగ్రీస్ అనుకున్నా. ఆ సిమెట్రిక్గా ప్లేస్ కానివ్వండి, సిమెట్రిక్ కాకపోనివ్వండి, ఏదైనా కానీ. ఓకే, ఇప్పుడు 360 డివైడెడ్ బై 70 వేసా, 0 0 క్యాన్సిల్, ఇదేమవుతుంది? 7 5s are 35. ఓకే అమ్మా, 7 5s are 35, 0.1, ఒక 7 1s are 7, సమ్ 5 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఆన్సర్ 5 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 5 ఫామ్ అవుతాయి. ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకుంటే, డెసిమల్ పార్ట్ మనం తీసుకోమన్నమాట. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయమ్మా? 5 ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇది స్టోరీ. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు, మీరు ఎగ్జామ్లోకి వెళ్ళిన బోల్డ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారు, ఇవి కన్ఫ్యూజన్ రావచ్చు, అరే ఎక్కడ ఎన్ మైనస్ వన్, ఎక్కడ ఎన్. ఓకే, ఇటువంటి కన్ఫ్యూజన్ రావచ్చు. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ఇంకొక ఈజీ మెథడ్ ఒకటి ఉందమ్మా, అది కూడా చెప్తాను నేను. ఓకే, అది కూడా చెప్తాను. సో అది చెప్పే ముందు లీస్ట్ అంటే ఈజీ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, మెల్లమెల్లగా మనం డిఫికల్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అమ్మా, టక్కున అయిపోతుంది. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం కష్టం, ఆ టైంలో నాకు కన్ఫ్యూజన్ రావచ్చు, చాలామందికి వస్తుంది అమ్మా కన్ఫ్యూజన్. ఓకే, ఆ టైంలో కన్ఫ్యూజన్ రావచ్చు అనుకున్నారనుకోండి, ఇంకో మెథడ్ కూడా చెప్తా. ఓకే, మనం వెళ్ళి కొద్దీ చెప్పుకుంటాం. ఇప్పుడు నేను రెండు ప్యారలల్ మిర్రర్స్ తీసుకున్నామ్మా, టూ ప్యారలల్ మిర్రర్స్ తీసుకున్నా, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అమ్మా? ప్యారలల్ మిర్రర్స్ అంటే తీటా ఎంతమ్మా? 0. ఫార్ములా ప్రకారం 360 బై తీటా, అంటే 360 బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవ్వాలి? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మైనస్ వన్ కూడా ఇన్ఫినిటీయేగా. ఒకవేళ ఇన్ఫినిటీ కావనివ్వండి, ఇన్ఫినిటీ మైనస్ వన్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫినిటీయే కదా. సో రెండు ప్యారలల్ మిర్రర్స్ కనుక తీసుకుంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి. అదే చూద్దాం, ఎలా ఫామ్ అవుతున్నాయి చూద్దాం. చూడండి, ఇది ఒక ప్యారలల్ మిర్రర్, ఇది ఒక ప్యారలల్ మిర్రర్. ఇదొక ప్యారలల్ మిర్రర్ ఇదొక ప్యారలల్ ఓకే, ఇదొక మిర్రర్ ఇదొక మిర్రర్, రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టా, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టామ్మా, ఆబ్జెక్ట్ ఓ.
దీనికి సంబంధించిన ఇమేజ్ ఒకటి ఇటు ఫామ్ అవుతుంది, ఒకటి ఇటు ఫామ్ అవుతుంది. ఒకటి ఈ మిర్రర్ వల్ల ఇటు ఫామ్ అవుతుంది, ఈ మిర్రర్ వల్ల ఇటు ఫామ్ అవుతుంది. అంతే కదమ్మా, అంతే కదా, రైట్. సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో అయితే ఎం వన్ దగ్గర నుంచి ఉందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంతే కదా, దాన్ని ఇమేజ్ వన్ అనుకుందాం. ఆబ్జెక్ట్ ఇక్కడ ఎంత డిస్టెన్స్లో అయితే మిర్రర్ దగ్గర నుంచి ఉందో, ప్లేన్ మిర్రర్ దగ్గర నుంచి ఉందో, అంతే డిస్టెన్స్లో ఇటువైపు ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాన్ని నేను ఏమనుకున్నా ఐ వన్. సేమ్ అలాగే ఇటువైపు ఈ డిస్టెన్స్ ఎంతో అంతే డిస్టెన్స్ ఇక్కడ ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది ఐ టూ. సో ఇప్పటికీ రెండు ఇమేజెస్ ఫామ్ అయినాయి. అమ్మ ఎలా ఫామ్ అయినాయి ఏంటి, రే డయాగ్రామ్స్ మనం డ్రా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీని గురించి మీరు ఫస్ట్ వీడియో చూడండి, ఇక్కడ నేను రే డయాగ్రామ్స్ ఏం డ్రా చేయట్లా. ఓకే, సో చూడమ్మా, ఈ ఆబ్జెక్ట్ వల్ల ఒక ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఈ మిర్రర్ వల్ల ఇంకో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఐ వన్ ఐ టూ. ఇప్పుడు చూడండి, ఈ ఐ వన్ ఉంది కదా, ఈ ఐ వన్ ఇప్పుడు ఎం టూకి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయిందా కదమ్మా, ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎం టూకి ముందు ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ ఎం టూకి ఈ ఐ వన్ ఇమేజ్ కింద, సారీ, ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు ఇంత. సో దీనికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అర్థమైందమ్మా, ఈ ఈ ఇమేజ్ దీనికి, ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్లో ఇంకొక ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇచ్చోండి, ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. చూడండి అమ్మా, ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి, ఈ అద్దానికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఇది ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్లో ఇక్కడ ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంతేనా, మళ్ళీ ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద ఫామ్ బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద ఫామ్ బిహేవ్ చేస్తుంది. సో ఇది ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్లో మళ్ళీ ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది, దాన్ని ఐ ఫైవ్ అంట. ఓకే, అలాగే ఈ ఐ త్రీ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఇది ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది, దాన్ని నేను ఐ సిక్స్ అనుకుంటా. మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది, మళ్ళీ ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అలాగా ఇమేజెస్ ఫామ్ అవుతూ ఉంటాయమ్మా. ఎంతవరకు ఫామ్ అవుతాయి, ఎంతవరకు ఫామ్ అవుతాయమ్మా, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్. ఓకేమ్మా, మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ఈ ఇన్ఫైనైట్ ఇమేజెస్ ఫిగర్ సెర్చ్ చేయండి అమ్మ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చూడండి ఒకసారి. ఓకే, ఇన్ఫినైట్ ఇమేజెస్ డ్యూ టు మిర్రర్స్, డ్యూ టు ప్యారలల్ మిర్రర్స్ అని ఇమేజెస్లో సెర్చ్ చేయండి, మంచి మంచి ఇమేజెస్ వస్తాయమ్మా, చూడండి. ఓకేనా, సో ప్యారలల్ మిర్రర్స్ వల్ల ఇమేజెస్ ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటాయమ్మా. నెక్స్ట్ మనం పర్పెండికులర్ మిర్రర్స్ చూద్దామా. చూడమ్మా, ఇందాక పర్పెండికులర్ మిర్రర్స్ మీరు ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేశారు. ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 360/90 ఈక్వల్ టు 4 ఈవెన్ నెంబర్ వచ్చింది. ఈవెన్ నెంబర్ వస్తే ఒకటి మైనస్ చేసి అన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అన్నో, అన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్నమ్మా, 360/90 ఈక్వల్ టు ఎంత, 4. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి, 4 - 1 అంటే 3 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకేనా, అదే చూద్దాం, అదే ఇప్పుడు చూద్దాం. టూ పర్పెండిక్యులర్ మిర్రర్స్. ఓకే, టూ పర్పెండిక్యులర్ మిర్రర్స్ తీసుకొని ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. ఇదిగోండి పర్పెండిక్యులర్ మిర్రర్స్, టింగ్ టింగ్. అమ్మా ఈవెన్ నెంబర్ వస్తే సిమెట్రిక్గా ప్లేస్ చేసామనేది సంబంధం లేదు. సిమెట్రిక్గా ప్లేస్ చేసిన, అసిమెట్రిక్గా ప్లేస్ చేసిన నెంబర్ ఆఫ్ ఇమేజెస్ మాత్రం n-1 అయితే, ఆడ్ అయితే అసిమెట్రిక్ అయితే, సారీ, సిమెట్రిక్ అయితే n-1, అసిమెట్రిక్ అయితే n. చూసారా, ఇవి కన్ఫ్యూజన్ వస్తుంది అమ్మా. ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇది మిర్రర్ m1, ఇది మిర్రర్ m2. ఈ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ ఇక్కడ ఫామ్ చేస్తుంది ఈ మిర్రర్ వల్ల. ఈ మిర్రర్ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ చేస్తుంది, దాన్ని నేను ఐ1 అంట, దీన్ని నేను ఐ1 అంట. ఓకే, నెక్స్ట్, ఇది మిర్రర్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఓకే, నెక్స్ట్, ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్ వల్ల ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తుంది.
దాన్ని ఐ టూ అంట. ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ చేస్తుంది, దాన్ని నేను ఐ టూ అంట. ఓకే సరే అమ్మ. ఇప్పుడు నేను ఇలా మిర్రర్స్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నా, ఎందుకంటే ఈ మిర్రర్కి ఐ వన్ అనేది ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది కదమ్మా. ఈ పర్టికులర్ మిర్రర్ ఎం టూకి, ఎం టూ ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ ఇది, ఎం టూ ఇలా ఉంది. ఈ పర్టికులర్ మిర్రర్ ఎం టూకి ఐ వన్ అనేది ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఐ వన్ అనేది ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా, ఐ త్రీ ఫామ్ చేస్తుంది కదమ్మా. ఐ త్రీ మర్దవుతుందా? ఓకే, ఫస్ట్ ఫస్ట్ లెసన్ ఫస్ట్ పార్ట్ చూస్తే నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ పార్ట్లో చెప్పాను. ఓకే సారీ, రే ఆప్టిక్స్ సెకండ్ పార్ట్లో చెప్పాను. వీడియో కనుక చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ ఇమేజ్ ది మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది, సో ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అలాగే ఈ మిర్రర్కి ఈ ఇమేజ్ ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది కదా. ఈ మిర్రర్ ఫ్రంట్ పార్ట్ ఇదమ్మా, సో ఆబ్జెక్ట్ కింద ఇది ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది కదా. ఇది కూడా ఒక ఇమేజ్ ఫామ్ చేయాలి, కానీ ఎగ్జాక్ట్గా దీని మీద ఇమేజ్ ఫామ్ చేస్తుంది అది ఐ ఫోర్. అంటే రెండు ఇమేజెస్ ఇక్కడ ఏమవుతున్నాయమ్మా, కోయిన్సైడ్ అవుతున్నాయి. దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్, దీనివల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఇక్కడ ఏమవుతున్నాయి, కోయిన్సైడ్ అయ్యి మనకి ఒకే ఇమేజ్ కనబడుతుంది. కోయిన్సైడ్ అయ్యి మనకి ఒకే ఇమేజ్ కనబడుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత, 1, 2, 3. ఇది ఆబ్జెక్ట్ అమ్మ, దాన్ని లెక్క పెట్టకండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 1, 2, 3. అమ్మా ఇచ్చోండి, ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి వెనకాలే ఉంది, ఈ మిర్రర్ కూడా వెనకాలే ఉంది. సో ఇంక ఇది ఫర్దర్గా దేనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేసే ఛాన్స్ లేదు. అర్థమవుతుందమ్మా? ఈ ఇమేజ్ ఉంది కదా ఐ త్రీ, ఈ ఐ త్రీ అనే ఇమేజ్ దీనికి వెనకాలే ఉంది, ఎం టూకి కూడా వెనకాలే ఉంది. అమ్మ మిర్రర్ వెనకాల ఉంటే ఇమేజ్ ఫామ్ కాదు కదా, మిర్రర్ ముందుంటే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ మిర్రర్ కూడా వెనకాలే ఉంది చూడండి, ఈ మిర్రర్ కూడా వెనకాలే ఉంది. కాబట్టి ఈ ఇమేజ్ ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఇమేజెస్ ఫామ్ చేసే ఛాన్స్ లేదు. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి అమ్మ? 3. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి? 3. రైట్, ఇది పర్పెండిక్యులర్ కేస్, పర్పెండిక్యులర్ మిర్రర్ కేస్ ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే కాన్సెప్ట్ని సర్కిల్ కాన్సెప్ట్ అని ఒకటి ఉందమ్మా, యాక్చువల్గా పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అది. సర్కిల్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అమ్మా. చాలా చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ కనుక ఇస్తే సర్కిల్ కాన్సెప్ట్తో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ సర్కిల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ మిర్రర్స్ కేసులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏంటమ్మది సర్కిల్ కాన్సెప్ట్? ఇమేజ్ ఫార్మేషన్నే సర్కిల్ కాన్సెప్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ పర్పెండిక్యులర్ మిర్రర్సే తీసుకుందాం ఇలాగా. ఓకే, మళ్ళీ పర్పెండిక్యులర్ మిర్రర్సే తీసుకుందాం. ఇది ఎం టూ, ఇది ఎం వన్, ఏదో ఎం వన్ ఎం టూ ఏదో అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉందనుకుందాం. ఓకే అమ్మా, ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉందనుకుందాం అమ్మా. పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉందనుకుందాం, అంటే ఈ యాంగిల్ ఎంత, 45 డిగ్రీస్. అలాగే ఈ యాంగిల్ కూడా ఎంతమ్మా, 45 డిగ్రీస్. ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. సర్కిల్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే చూడమ్మా, ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ఒక్క నిమిషం దీనిలో ఎక్స్టెండ్ చేస్తాం మిర్రర్స్, ఇది కూడా అవసరం కదా మనకి. ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, కాబట్టి దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిల్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేద్దాం, అలాగే గుండ్రంగా రాలేదు కానీ ఓకే సర్కిల్ అనుకుంటుందండి. ఓకే, మీకు గుండ్రంగా రాలేదు కానీ సర్కిల్ అనుకోండి, ఇంకా తప్పదు ఇంకా. ఓకే అమ్మా, ఈ ఆబ్జెక్ట్ ఈ దీంతో దీంతో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో ఈ మిర్రర్తో 45 డిగ్రీస్ యాంగిల్ ఈ ఆబ్జెక్ట్ చేస్తుంది, కాబట్టి ఓకే ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిల్లో చేస్తుంది. ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిల్లోనే చేస్తుంది, అది సర్కిల్ కాన్సెప్ట్ అమ్మా. సో ఈ ఈ మిర్రర్తో ఇది ఎంత యాంగిల్ అయితే చేస్తుందో ఇటువైపు కూడా అంతే యాంగిల్ చేయాలి, సో 45 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది. అలాగే
ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్ తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిలే చేస్తుంది దానికి సంబంధించిన ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిలే చేస్తుంది అదేనమ్మ రైట్ 45 డిగ్రీస్ యాంగిలే చేస్తుంది నెక్స్ట్ ఇది 45 అంటే ఇది కూడా 45 కదమ్మ ఇప్పుడు చూడండి ఈ ఆబ్జెక్ట్ దీనికి సారీ ఈ ఇమేజ్ దీన్ని ఐ టూ అనుకుందాం దీన్ని ఐ వన్ అనుకుందాం ఓకే ఏదైనా పర్లే ఇక్కడ ఎం టూ అనుకున్నా కదా అందుకని ఓకే సో ఈ ఇమేజ్ ఐ టూ దీంతో ఎంత యాంగిల్ చేస్తుందమ్మా 45 డిగ్రీస్ ఇటువైపు నెగిటివ్ సైడ్ 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిలే చేయాలి దాన్ని ఐ త్రీ అంటున్నాను ఇది 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ మిర్రర్ తోటి దాని ఇమేజ్ కూడా 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ 45 డిగ్రీస్ యాంగిల్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది అలాగే ఇది చూడండి ఈ ఇమేజ్ ఈ మిర్రర్కి 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది ఇక్కడ ఇది 45 కాబట్టి ఇది 45 అవుతుంది ఈ మిర్రర్ తోటి ఎం టూ అనే మిర్రర్ తోటి ఐ వన్ అనేది 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన చూడండి దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది 45 డిగ్రీస్ యాంగిల్లో అర్థమైందా రెండు ఒక చోట ఫామ్ అవుతాయని చెప్పాయి కదా ఈ రకంగా ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ 45 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి ఇటు కూడా 45 డిగ్రీస్ యాంగిల్లోనే ఫామ్ అవ్వాలి సో 45 డిగ్రీస్ యాంగిల్ కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికే వస్తుంది సో ఇమేజ్ ఐ త్రీ ఇక్కడ ఫామ్ అయింది ఈ రెండు కోయిన్సైడ్ అయినాయి యాక్చువల్గా నాలుగు ఇమేజ్లు ఫామ్ అయినాయి కానీ ఈ రెండు కోయిన్సైడ్ అయ్యి మనకి ఒక ఇమేజే కనపడుతుంది సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 3 దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా యూజింగ్ సర్కిల్ కాన్సెప్ట్ సో ఇక్కడ నేను సింపుల్ కేసు తీసుకున్నా ఫస్ట్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని తర్వాత ఇప్పుడు ఫర్దర్గా కష్టమైన కాన్సెప్ట్కి వెళ్దాం కష్టమైన కాన్సెప్ట్ అంటే జనరల్ కాన్సెప్ట్ ఇక్కడ ఏం చేసాము 90 డిగ్రీస్ తీసుకున్నా ఎగ్జాక్ట్గా అసిమెట్రిక్గా ఉంది అని చెప్పి సారీ సిమెట్రిక్గా ఉంది బాడీ అని చెప్పాను ఇప్పుడు 90 డిగ్రీస్ కదా ఏదో ర్యాండమ్గా ఏదో యాంగిల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తామా విత్ సర్కిల్ కాన్సెప్ట్ చూడండి ఓకే ఏదో ర్యాండమ్గా ఏదో ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తామా చూడండి ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీరు పాజ్ చేసి రాసుకోండి అమ్మా ఓకే చూడమ్మా ఇప్పుడు ఇదిగోండి ఇవి మిర్రర్స్ ఓకే ఇదొక మిర్రర్ ఇదొక మిర్రర్ మరి రిఫ్లెక్టింగ్ పార్ట్ ఇటువైపు ఉందన్నమాట ఓకేనా ఇది మిర్రర్ ఎం వన్ అనుకుందాం ఇది మిర్రర్ ఎం టూ అనుకుందాం ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం ఇక్కడెక్కడో ఆబ్జెక్ట్ ఉందమ్మా ఓకే ఓకే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో లేదు ఇందాక ఉన్నట్టు ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది ఈ మిర్రర్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం ఈ మిర్రర్తో ఆల్ఫా అనే యాంగిల్ ఈ మిర్రర్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం ఓకేనా ఈ మిర్రర్తో ఆల్ఫా అనే యాంగిల్ ఈ మిర్రర్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం అనుకుందాం రైట్ చూడండి చూడండి ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటువైపు కూడా ఆల్ఫా అనే యాంగిల్లో ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది దాన్ని ఐ వన్ అంటున్నా సర్కిల్ కాన్సెప్ట్ ఓకే అమ్మా సర్కిల్ కాన్సెప్ట్ ఇలా సర్కిల్ డ్రా చేసేస్తా ఆగని ముందు చండాలంగా వచ్చిన సర్కిల్ అయినా ఓకే సర్కిల్ అనుకోండి కదండి అలాగే ఈ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ దీంతో బీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటువైపు కూడా ఇమేజ్ బీటా అనే యాంగిల్లో ఓకే ఇమేజ్ బీటా అనే యాంగిల్లో ఐ టూ ఫామ్ అయింది ఐ వన్ ఎంత యాంగిల్ దగ్గర ఫామ్ అయిందమ్మా ఐ వన్ ఆల్ఫా అనే యాంగిల్ దగ్గర ఫామ్ అయింది ఇటు అయినా ఇటువైపు రాస్తా అటువైపు కొంచెం పని ఉంటుంది నాకు సో ఐ వన్ ఎంత యాంగిల్ దగ్గర ఫామ్ అయింది ఆల్ఫా అనే యాంగిల్ దగ్గర ఫామ్ అయింది అలాగే ఐ టూ ఈక్వల్ ఎంత యాంగిల్ దగ్గర ఫామ్ అయింది బీటా అనే యాంగిల్ దగ్గర ఫామ్ అయింది దీంతో పని ఉందమ్మా ఓకే ఐ వన్ ఆల్ఫా అనే యాంగిల్ ఐ టూ ఎంత యాంగిల్ దగ్గర ఫామ్ అయిందమ్మా బీటా అనే యాంగిల్ దగ్గర ఫామ్ అయింది నెక్స్ట్ ఈ ఐ వన్ చూడమ్మా ఈ ఐ వన్ ఎం టూకి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది ఇప్పుడు అంతే కదా ఎం వన్ వెనకాల ఉందమ్మా సో ఎం వన్తో సంబంధం లేదు ఈ ఐ వన్ ఎం టూకి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది ఈ ఐ వన్ ఎం టూకి ఎలా బిహేవ్ చేస్తుందమ్మా ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది ఎంత యాంగిల్తో ఉందో చూడండి ఇది ఒక బీటా ఇది ఒక టూ ఆల్ఫా అంటే ఈ టోటల్ యాంగిల్ ఏమైంది టూ ఆల్ఫా ప్లస్ బీటా అనే యాంగిల్ ఈ మిర్రర్తో ఇది చేస్తుంది ఈ ఇమేజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అమ్మా ఈ ఇమేజ్ ఈ మిర్రర్ ఒక ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్లో ఉందమ్మా టూ ఆల్ఫా ప్లస్ బీటా అనే యాంగిల్లో ఉంది
అంతేనా, టూ ఆల్ఫా ప్లస్ బీటా అనే యాంగిల్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇటువైపు కూడా టూ ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్లోనే ఇమేజ్ ఫామ్ చేయాలి. ఈ మిర్రర్ నుంచి ఇటువైపు కూడా టూ ఆల్ఫా ప్లస్ బీటా అనే యాంగిల్లోనే ఏం ఫామ్ చేయాలమ్మా, ఇమేజ్ ఫామ్ చేయాలి. ఇది కూడా ఫామ్ చేసింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకున్నాము, ఇక్కడ ఆల్రెడీ బీటా ఉంది కాబట్టి ఇక్కడ టూ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ నుంచి టూ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ నుంచి అమ్మ, ఇక్కడ నుంచి టూ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ నుంచి ఇది టూ ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి టూ ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్లో ఇమేజ్ ఫామ్ చేయాలి. అంతే కదా, ఇటు యాంగిల్ ఎంత ఉందో ఇటు కూడా ఎంత యాంగిల్ ఉండదు. సో ఇటు యాంగిల్ టూ ఆల్ఫా ప్లస్ బీటా, సో ఇటు ఆల్రెడీ బీటా ఉంది కాబట్టి ఇంకా టూ ఆల్ఫా వెనక్కి వస్తుంది. ఇక్కడ ఐ త్రీ ఫామ్ అవుతుంది. సో ఐ త్రీ ఈక్వల్ టు ఎంత యాంగిల్ దగ్గర ఫామ్ అయిందమ్మా, టూ ఆల్ఫా ప్లస్ బీటా. సో దీనికి సంబంధించిన ఇమేజ్ ఐ త్రీ. మరి ఐ టూ ఎం వన్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది కదా, ఈ ఐ టూ ఎం వన్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది కదమ్మా. ఈ ఐ టూ ఎం వన్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది కదా. ఓకే రైట్, ఐ టూ ఎం వన్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది కాబట్టి చూడండి, ఎం వన్ తోటి ఇది ఎంత యాంగిల్ చేస్తుంది, బీటా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా. ఈ ఐ టూ ఎం వన్తో ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ బీటా, అంటే టూ బీటా ప్లస్ ఆల్ఫా. ఎంత యాంగిల్ చేస్తుంది, టూ బీటా ప్లస్ ఆల్ఫా అని యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటువైపు కూడా టూ బీటా ప్లస్ ఆల్ఫా అని యాంగిల్ చేయాలి. ఆల్రెడీ ఆల్ఫా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ టూ బీటా రాస్తుంది, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ టూ బీటా అని రాస్తున్నా. ఇది ఐ ఫోర్. సో ఐ ఫోర్ ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, ఐ ఫోర్ ఇక్కడ నుంచి ఎంత యాంగిల్లో ఫామ్ అవుతుంది, టూ బీటా ప్లస్ ఆల్ఫా. అలాగే ఐ ఫైవ్, అలాగే ఐ సిక్స్, ఇలా ఈ రకంగా ఫామ్ అవుతూ వెళ్తుంది. ఎప్పటి వరకు ఈ రకంగా ఇమేజెస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, ఎప్పటి వరకు, అదే ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాము. ఇలా ఇమేజెస్ ఎప్పటి వరకు ఫామ్ అవుతాయి చూడండి, అదే ఫస్ట్ పాయింట్ రాస్తున్నాను. ఏంటి ఇమేజెస్, ఈ రకంగా ఇమేజెస్ ఎప్పటి వరకు ఫామ్ అవుతుంది చూడండి. ఇది కష్టమైన ప్రొసీజర్. ఓకే, యాక్చువల్ నేను ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పను, ఇంకో ప్రొసీజర్ ఉంది చెప్తా. ఓకే, దీనికి సంబంధించింది ఇంకో ప్రొసీజర్ ఉంది, ఈజీ ప్రొసీజర్. ఓకే, ఇలా ఎప్పటి వరకు ఫామ్ అవుతుంది, ఇలా ఇమేజెస్ ఎప్పటి వరకు ఫామ్ చేస్తాయి, దానికి ఫస్ట్ పాయింట్ చెప్తున్నా చూడండమ్మా. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ వన్ ఆఫ్ ది యాంగిల్స్ బికమ్ 180 డిగ్రీస్. ఓకే, దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ వన్ ఆఫ్ ది యాంగిల్ బికమ్ 180 డిగ్రీస్. వన్స్ 180 డిగ్రీస్ రీచ్ అయింది అంటే ఆ దానికి సంబంధించిన ఇమేజ్ని మనం లెక్క పెట్టాం అనమాట. చెప్తాలేము, అది కూడా చెప్తాను. ఓకే, ఈ ప్రాసెస్లో ఇమేజెస్ ఫార్మ్డ్, ఓకే ఇలా కదా, కానీ ఇంకోలా రాద్దాం. ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ దెన్ దట్ ఇమేజ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. ఇలా రాయండి అమ్మ పాయింట్, ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే ఇలాగే మనం ఆల్ఫా బీటా, టూ ఆల్ఫా ప్లస్ బీటా, టూ బీటా ప్లస్ ఆల్ఫా, ఇలా మనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఈ పర్టికులర్ యాంగిల్ కనుక 180కి ఈక్వల్ అయినా, గ్రేటర్ దాన్ 180కి ఈక్వల్ అయినా ఆ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొచ్చిందంటే సమ్ 2α + 3β వచ్చింది అనుకుందాం. ఈ 2α + 3β ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయినా లేదా గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అయినా ఈ ఇమేజ్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఇక్కడతో ప్రొసీజర్ ఆగిపోయినట్టే. ఓకే అమ్మా, ఇక్కడతో ప్రొసీజర్ ఆగిపోయినట్టే, అది నేను చెప్పదలుచుకున్నది అది. ఓకేనా, అయితే చూడండి ఈ సర్కిల్ కాన్సెప్ట్లో మనం ఇమేజెస్ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయో మనం క్యాల్కులేట్ చేయడం అనేది వెరీ వెరీ టీడియస్ జాబ్ అన్నమాట. ఓకే అమ్మా, చాలా చాలా కష్టమైన జాబ్, మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఏ ఇమేజ్కి ఏ మిర్రర్ ఆబ్జెక్ట్ కింద ఫామ్ అవుతుంది, ఇప్పుడు అది ఎంత యాంగిల్లో ఉంది, ఏం చేయాలి అనేది మనం చేయలేమమ్మా. అందుకని దీనికి ఒక ఈజీ మెథడ్ ఉంది, ఈ సర్కిల్ కాన్సెప్ట్కే ఒక ఈజీ మెథడ్ ఉంది. ఆ ఈజీ మెథడ్ ఏంటో చెప్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు ఫస్ట్ చెప్పిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, ఫస్ట్ నేను చెప్పిన ఫార్ములాస్
గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదమ్మా, ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉన్నా పర్వాలేదు, ఈ మెథడ్లో మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? సరే చూడండి అమ్మా, చూడండి ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా రాసుకోవాలి, దాని గ్యాప్ వదలండి అమ్మా. సెకండ్ పాయింట్ ఏంటని నేను చెప్తాను మీకు, ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా రాయాలి. ఆ సెకండ్ పాయింట్ ఏంటనేది నేను చెప్తాను, దానికి గ్యాప్ వదలండి. ఓకేనా? సరే ఇప్పుడు సర్కిల్ కాన్సెప్ట్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలి? ఈ సర్కిల్ కాన్సెప్ట్కి ఈజీ మెథడ్ చెప్తున్నామా, అది ఎలా చేయాలి? ఓకే, బోర్డు క్లియర్గానే కనపడుతుంది కదా. వన్ ఆఫ్ ది యాంగిల్స్, వన్ ఆఫ్ ది, ఓకే ఇదేదో కట్ అయిందమ్మా, ఈ ది కట్ అయింది, ఇది రాస్తాను చివరి ది కట్ అయింది, అది రాస్తా. ఓకే, సో ఇప్పుడు ఈజీ మెథడ్ చెప్తున్నా వినండి అమ్మా. ఈజీ మెథడ్ ఏం చేస్తామంటే, రెండు మిర్రర్స్ ఉన్నాయి కదా, ఒక మిర్రర్ ఎం వన్ అనుకుందాం, ఒక మిర్రర్ ఎం టూ. ఓకే, ఇంత చూసుకున్నాం కదా, ఇది ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం, యాంగిల్ బీటా అనుకున్నాం కదా ఇందాక, ఒకటి ఎం వన్ ఒకటి ఎం టూ. ఓకే, ఒక యాంగిల్, ఒక మిర్రర్ ఎం వన్ ఇంకో మిర్రర్ ఎం టూ అనుకున్నాం కదా, ఇలా ఇలా డ్రా చేసుకున్నాం కదా. సో మిర్రర్ ఎం వన్ ఎం టూ అని రాస్తున్నా. ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, ఒకటి ఆల్ఫా అని యాంగిల్ చేస్తుంది ఆబ్జెక్ట్, మళ్ళీ ఇంకో మిర్రర్ తోటి బీటా అని యాంగిల్ చేస్తుంది. ఓకే, అంటే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, మిర్రర్ రెండింటికి, ఈ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా. ఆ రెండు మిర్రర్స్కి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా. ఎం వన్తో ఈ ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్ చేస్తుంది, ఆల్ఫా అని యాంగిల్ చేస్తుంది. ఎం టూ తోటి ఈ ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్ చేస్తుంది, బీటా అని యాంగిల్ చేస్తుంది. అంటే ఇది ఈ రెండు ఇమేజెస్ కింద కౌంట్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఇది ఇమేజ్ ఐ వన్, ఇది ఇమేజ్ ఐ టూ. ఓకే అమ్మా, చూడమ్మా, ఎం వన్తో ఆల్ఫాని యాంగిల్ చేస్తుంది కాబట్టి ఆల్ఫా అనే యాంగిల్లో ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, అలాగే ఎం టూతో బీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి బీటా అనే యాంగిల్లోనే ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది ఐ వన్ ఐ టూ అని రాస్తా. నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. నెక్స్ట్ ఇలా క్రాస్గా వెళ్ళండి, అంటే ఇప్పుడు ఈ యాంగిల్స్ని క్రాస్గా యాడ్ చేసి ఇక్కడ వేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, టూ ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే ఈ యాంగిల్స్ని ఇలా క్రాస్గా యాడ్ చేద్దాం, ఇలా క్రాస్గా యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, టూ బీటా ప్లస్ ఆల్ఫా. ఈ ఇమేజ్ ఏమో ఐ త్రీ అవుతుంది, ఈ ఇమేజ్ ఏమో ఐ ఫోర్ అవుతుంది. అదే కదా రాసాం, ఐ త్రీ ఎంతమ్మా, టూ ఆల్ఫా ప్లస్ బీటా, చూసారా. ఐ ఫోర్ ఎంత, టూ బీటా ప్లస్ ఆల్ఫా. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా రాయాలి. దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా రాసి మళ్ళీ ఇలా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది, టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా అవుతుంది. ఇది టూ ఆల్ఫా ప్లస్ త్రీ బీటా, ఇది ఇమేజ్ ఐ ఫైవ్. ఓకే, నెక్స్ట్ ఇలా యాడ్ చేస్తే త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటా, త్రీ ఆల్ఫా ప్లస్ టూ బీటా, ఇది ఇమేజ్ సిక్స్. ఈ రకంగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందమ్మా, మా ఆల్ఫా బీటాలు తీసుకున్నా కాబట్టి కొంచెం ఇదిగా అనిపించవచ్చు, ఇప్పుడు నెంబర్స్ తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, అంటిల్ ది యాంగిల్ బికమ్స్ 180 డిగ్రీస్. వన్స్ యాంగిల్ 180 డిగ్రీస్ అయ్యిందనుకోండి, అక్కడతో ఆపేయాలి, ఆ ఇమేజ్ మనం తీసుకోకూడదు. వన్స్ యాంగిల్ 180 డిగ్రీస్ ఆర్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అయితే ఆ యాంగిల్ మనం, ఆ ఇమేజ్ని మనం కన్సిడర్ చెయ్యము. ఇలా చేసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అయితే ఆ ఇమేజ్ని మనం కన్సిడర్ చెయ్యము. ఓకే, రైట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దామా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా. ఓకే, ఇదే ప్రొసీజర్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నా. ఐడియా ఉంది కదా మీ ప్రొసీజర్, చెరిపేస్తున్నా ఇంకా, పాస్ చేసి రాసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది, ఇంకా మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, చాలా చాలా ఈజీ మెథడ్ ఇది. సపోజ్ రెండు మిర్రర్స్ మధ్యలో యాంగిల్ 70 డిగ్రీస్ అనుకుందాం, రెండు మిర్రర్స్ మధ్యలో యాంగిల్ 70 డిగ్రీస్ అనుకుందాం అమ్మా, అర్థమవుతుందా? రెండు మిర్రర్స్ మధ్యలో యాంగిల్ ఎంత, 70 డిగ్రీస్. ఆబ్జెక్ట్ సిమెట్రికా అసిమెట్రికా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఓకే అసిమెట్రిక్గానే ఉంది అనుకుందాం, ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఓకే ఓకే. ఈ ఆబ్జెక్ట్ దీంతో ఎంత యాంగిల్ చేస్తుంది అనుకుందాం, 70 డిగ్రీస్ కదా, దీంతో 25 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, దీంతో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఇది ఎం వన్, ఇది ఎం టూ. ఓకే,
ఈ ఆబ్జెక్ట్ దీంతో 25 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, దీంతోటి 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనుకుందామా. ఓకే అమ్మా, ఇప్పుడు ఆ ప్రొసీజర్ అప్లై చేద్దాం. ఏంటది M1 M2. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 70 డిగ్రీస్. రెండింటి మధ్యలో యాంగిల్ 70 డిగ్రీస్. ఫస్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? 25 డిగ్రీస్ యాంగిల్ దగ్గర. సో 25 ఇక్కడ రాసేయండి. సెకండ్ M2 వాళ్ళ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? 45 డిగ్రీస్ యాంగిల్ దగ్గర. సో 45 డిగ్రీస్ రాసేయండి. నెక్స్ట్ 25 ప్లస్ 70 95 ఇక్కడ రాయండి. 45 ప్లస్ 70 115 ఇక్కడ రాయండి. ఓకే అమ్మా, 25 ప్లస్ 70 95 ఇక్కడ రాయండి, 45 ప్లస్ 70 115 ఇక్కడ రాసేసాం. అయిపోయిందా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 70 రాయాలిగా మధ్యలో, అదేగా చేసింది. మళ్ళీ ఇక్కడ మధ్యలో 70 రాస్తాం, అంతే కదా, ఇలా యాడ్ చేస్తున్నాం మనం. సో మరి ఈ రెండింటికి యాడ్ చేయడానికి ఇక్కడ 70 రాసుకోవాలిగా. సో ఇప్పుడు ఇలా యాడ్ చేస్తాం, ఎంత అయిందమ్మా ఇది? 185. ఈ డైరెక్షన్లో 165 అంతేనా? ఇదేమో 185, ఈ డైరెక్షన్లో 165. ఇప్పుడు చూడండి అమ్మా నెంబర్, చూడండి ఇక్కడ 180 దాటేసింది, ఇక్కడ యాంగిల్ 180 దాటేసింది, కాబట్టి ఇంక తీసుకోం. ఇక్కడ యాంగిల్ 180 దాటేసింది, ఇక్కడ తీసుకోం. ఇక్కడతో ప్రొసీజర్ ఆగిపోయినట్టే, ఇంకా ఇక్కడతో ప్రొసీజర్ ఆగిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయినాయి చూడండి, ఇది 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 5. మనకు ఫార్ములా తెలుసు కదా, మా ఫార్ములా అప్లై చేద్దామా? 360/70 5 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత? 5. అది సిమెట్రిక్ కానివ్వండి, అసిమెట్రిక్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత ఫామ్ అవుతాయమ్మా? 5. ఓకే, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత ఫామ్ అవుతాయి? 5. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? 30 తీసుకుందాం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ 30 తీసుకుందాం. మిర్రర్ M1, మిర్రర్ M2, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 30 డిగ్రీస్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడ ఉంది? దీంతో 10 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, దీంతో 20 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనుకుందాం. దీంతో 10 డిగ్రీస్, దీంతో 20 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే అమ్మా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత ఫామ్ అవుతాయి? మామూలుగా ఎంతమ్మా? ఫార్ములా ప్రకారం 360/30 ఏమవుతుంది? 12 వచ్చిందా? ఎన్ ఈజ్ ఈవెన్ కాబట్టి 12 నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవ్వాలి. ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవ్వాలమ్మా? 12 నెంబర్ ఆఫ్ ఇమేజెస్, అంతేనమ్మా? కరెక్టేనా? రైట్, కరెక్టే. ఓకే, 12 కదమ్మా, 11 నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఈవెన్ నెంబర్ కదా. చూసారు, ఇదే కన్ఫ్యూజన్ వస్తుంది. 12 అనేది ఈవెన్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏమవుతాయి? N-1, అంటే 12-1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 11 ఇమేజెస్. 11 ఇమేజెస్ ఫామ్ అవ్వాలమ్మా. ఫామ్ అవుతున్నాయి లేదు చూద్దాం. ఓకేనా? రైట్, వేయండి. ఇక్కడ M1, ఇక్కడ M2, ఈ రెండు మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 30. ఫస్ట్ ఇమేజ్ ఎంత యాంగిల్ దగ్గర? 10 డిగ్రీస్ యాంగిల్ దగ్గర. ఇంకో ఇమేజ్ 20 డిగ్రీస్ యాంగిల్ దగ్గర. ఓకే, 10 ప్లస్ 30 40, 20 ప్లస్ 30 50, మళ్ళీ ఇక్కడ 30 రాయాలి, అంతేగా. నెక్స్ట్ 50 ప్లస్ 30 80, 40 ప్లస్ 30 70. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 30 రాయండి, 70 ప్లస్ 30 100, 80 ప్లస్ 30 110. మళ్ళీ ఇక్కడ 30 రాయండి, 110 ప్లస్ 30 140, 100 ప్లస్ 30 130. ఓకే, మళ్ళీ ఇక్కడ 30 రాయండి, ఏమవుతుంది? 130 ప్లస్ 30 160. కనపడుతుంది మా బోర్డు, ఇది కిందకి వెళ్ళిపోయినా బాగా. అవుందిలే, ప్లేస్ ఉంది. 160. 140 ప్లస్ 30 170. ఓకే అమ్మా, ఇక్కడ మళ్ళీ 30 రాయండి, 170 ప్లస్ 30 200 అయిపోయింది, ఇదేమో 190 అయింది. సో ఈ రెండు ఫామ్ కావు. ఇంకేం ఫామ్ అవుతాయమ్మా? ఇవే ఫామ్ అవుతాయి. అయితే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి చూడండి ఒకసారి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అయినాయి చూడండి ఒకసారి. ఎన్ని ఫామ్ అయినాయి అమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇమేజెస్ ఫామ్ అయినాయి అమ్మా. ఎంత? 12 ఇమేజెస్ ఫామ్ అయినాయి. బట్ ఫార్ములా ప్రకారం ఎన్ని ఫామ్ అవ్వాలి?
11 ఇమేజెస్ ఫామ్ అవ్వాలి. దీనికోసమే సెకండ్ సెకండ్ దానికి ఒక గ్యాప్ వదులుకోండి, సెకండ్ పాయింట్కి ఒక గ్యాప్ వదులుకోండి అని చెప్పాము మనం. ఈ విషయం చెప్పడానికే సెకండ్ పాయింట్కి ఒక గ్యాప్ వదులుకోండి అని చెప్పి ఇప్పుడు సెకండ్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నా వినండి, సెకండ్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నా వినండి అమ్మా. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయినాయి? 12 ఫామ్ అయినాయి. ఫార్ములా ప్రకారం 11, యాక్చువల్గా 11 ఫామ్ అవుతాయమ్మా. బట్ ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయినాయి? 12 ఫామ్ అయినాయి. ఎందుకు అలా ఫామ్ అయినాయి? ఎందుకు 12 ఫామ్ అయినాయి? ఎందుకు 11? దాన్ని మనం 11 కింద తీసుకుంటాం. ఇప్పుడు ఎలా తీసుకుంటాం చూడండి, చూడమ్మా ఇది ఫెయిల్యూర్ కదా, ఇది తీసేయండి. ఓకే, ఈ లాస్ట్ రెండు ఫెయిల్యూర్ కదమ్మా, మోర్ దాన్ 180 డిగ్రీస్ వస్తున్నాయి కదా, అది చూడక్కర్లే. సో ఈ మూడు యాంగిల్స్ చూడండి ఒకసారి, ఈ మూడు యాంగిల్స్ యాడ్ చేయమ్మా. ఈ మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే 170, 160, 30 ఏమవుతుంది? 0, ఇక్కడ 6. సో లాస్ట్ మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే 360 డిగ్రీస్ వచ్చినాయి. అలా వచ్చిందనుకోండి, ఈ ఇమేజ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. ఓకే అమ్మా, లాస్ట్లో ఈ మూడు యాంగిల్స్ మనం యాడ్ చేసినప్పుడు 360 డిగ్రీస్ వచ్చింది అంటే ఈ రెండు ఇమేజెస్ ఏమవుతాయమ్మా? కోయిన్సైడ్ అవుతాయి. లాస్ట్ టూ ఇమేజెస్ విల్ కోయిన్సైడ్. కాబట్టి ఈ రెండు ఇమేజెస్ని కలిపి మనం ఒక ఇమేజ్ కింద తీసుకోవాలి. ఈ రెండు ఇమేజెస్ని కలిపి ఒక ఇమేజ్ కింద తీసుకోవాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతాయి? 11 ఇమేజెస్. అదే రాయాలి ఇక్కడ, సెకండ్ పాయింట్ అదే రాయాలి. ఓకే, అందుకే సెకండ్ పాయింట్ గ్యాప్ వదులుకోమన్నా ఇప్పుడు రాస్తున్నాము. సెకండ్ పాయింట్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా సిచ్యువేషన్, అందుకని చెప్తున్నాను. ఓకేనా, సెకండ్ పాయింట్ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు చెప్తున్నా, వినండి. ఏంటో సెకండ్ పాయింట్ చూడండి అమ్మా. ఇఫ్ ది సమ్ ఆఫ్ లాస్ట్ 3 యాంగిల్స్, ఈ ప్రొసీజర్లో అమ్మ లాస్ట్ 3 యాంగిల్స్ అంటే ఇవి, ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, దెన్ లాస్ట్ 2 ఇమేజెస్ విల్ కోయిన్సైడ్. లాస్ట్ 2 ఇమేజెస్ విల్ కోయిన్సైడ్. కాబట్టి లాస్ట్ 2 ఇమేజెస్ని మనం ఒక ఇమేజ్ కింద తీసుకోవాలి. దేర్ ఫోర్ లాస్ట్ 2 ఇమేజెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 1. ఓకే, 12 ఇమేజెస్ వచ్చినాయి ఇక్కడ, కానీ ఈ లాస్ట్ ఈ మూడిటిల్ సమ్ కలిపితే 360 డిగ్రీస్ వస్తుందమ్మా. అలా 360 డిగ్రీస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఈ రెండు ఇమేజెస్ కోయిన్సైడ్ అయినట్టు మీనింగ్ అనమాట. ఓకే, అలా రెండు ఇమేజెస్ కోయిన్సైడ్ అయితే రెండు ఇమేజెస్ని ఒక ఇమేజ్ కింద కన్సిడర్ చేయాలి. కాబట్టి 12 ఇమేజెస్లో ఒకటి తగ్గిపోతుంది, సో 11 ఇమేజెస్. ఇటువంటి ఎగ్జాంపులే మన పర్పెండిక్యులర్ మిర్రర్ ఎగ్జాంపుల్ కూడా. ఇటువంటిదే మన పర్పెండిక్యులర్ మిర్రర్ ఎగ్జాంపుల్ కూడా అమ్మ. ఓకే, పర్పెండిక్యులర్ మిర్రర్స్లో ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి? 3 ఇమేజెస్. ఓకే, పర్పెండిక్యులర్ మిర్రర్స్లో ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయమ్మా? ఇది 45 ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్, ఇది 45 అనుకున్నాం. ఓకే, ఇది మిర్రర్ M1, ఇది మిర్రర్ M2. ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవ్వాలి? 3 ఇమేజెస్ ఫామ్ అవ్వాలి. కానీ మన ఈ ప్రొసీజర్లో ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి చూడండి, M1, M2. ఓకే, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్. ఫస్ట్ ఇమేజ్ ఏమో 45 డిగ్రీస్ దగ్గర ఇక్కడ ఫామ్ అవుతుంది, M2 వల్ల కూడా 45 డిగ్రీసే. ఈ రెండు యాడ్ చేస్తే 135, మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే 135 వస్తుంది. మళ్ళీ 90 వేసుకోవాలి. 135 ప్లస్ 90 225 ఉండదు. 135 ప్లస్ 90 225 ఉండదు. కాబట్టి ఈ రెండింటిని మనం కన్సిడర్ చేయక్కర్లే. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4. బట్ ఈ లాస్ట్ 3 యాంగిల్స్ యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే 135, 135, 90. 135, 135, 270, 270 ప్లస్ 90, 360. సో మళ్ళీ 360 వచ్చింది. కాబట్టి 3 and 4 కోయిన్సైడ్. అదే మనం చూసాం ఇందులో డయాగ్రమాటిక్గా వేసినప్పుడు. చూడమ్మా, 3rd ఇమేజ్, 4th ఇమేజ్ కోయిన్సైడ్ అవుతుంది అని చెప్తున్నా. అదే మనం చూసాం, అలా కోయిన్సైడ్ అవుతుంది అని చెప్పి చూడండి, ఈ ప్రొసీజర్లో తెలుస్తుంది కానీ డైరెక్ట్ ఫార్ములా వేస్తే తెలియదు. డైరెక్ట్ ఫార్ములా మీరు బట్టి పెట్టేసరి వేస్తారమ్మా, తెలియదు మీకు. క్వశ్చన్ ఇలా అడగవచ్చు కదా, ఓకే, యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే 4 ఫామ్ అవుతాయి, బట్ లాస్ట్ టూ కోయిన్సైడ్ అవుతున్నాయి. ఓకే, క్వశ్చన్ అలా అడగవచ్చమ్మా, ఆప్షన్స్లో అది ఇవ్వచ్చు.
ఫోర్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ బట్ లాస్ట్ టూ ఇమేజెస్ ఆర్ కోయిన్సైడింగ్ హెన్స్ త్రీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, అది టిక్ పెట్టాలి మనం. అది ఆ ఫార్ములా నుంచి మనకు తెలియదు అమ్మ, షార్ట్ కట్ ఫార్ములా స్టార్టింగ్లో రాసుకున్నాం కదా, ఆ ఫార్ములా నుంచి ఇలా జరుగుతుందని తెలియదు. ఈ ప్రొసీజర్లో తెలుస్తుంది, ఈ ప్రొసీజర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అందుకనే మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవటం బెస్ట్ అని నేను చెప్తున్నాను అమ్మా. ఓకేనా, ఈ ప్రొసీజర్ ఫాలో అవటం బెస్ట్, అది మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అటువంటిది ఏమీ అడగకుండా డైరెక్ట్గా అడిగాడు అనుకోండి క్వశ్చన్, మీరు డైరెక్ట్గా ఆ షార్ట్ కట్ ఫార్ములానే అప్లై చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సో నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, రొటేషన్ ఆఫ్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ని మనం రొటేట్ చేస్తుంటే ఎలా ఉంటుంది సిట్యువేషన్, ఎలా ఉంటుంది? దాంట్లో రెండు కేసులు పక్క పక్కనే రాశానమ్మా చూడండి. ఇన్సిడెంట్ రే ఇస్ ఫిక్స్డ్ అండ్ మిర్రర్ ఈజ్ రొటేటెడ్. ఫస్ట్ దాంట్లో ఇన్సిడెంట్ రే ఫిక్స్ చేసేస్తాం, మిర్రర్ రొటేట్ చేస్తాం. సెకండ్ కేసులో మిర్రర్ని ఫిక్స్ చేసి ఇన్సిడెంట్ రేని రొటేట్ చేస్తాం. ఈ రెండు కేసుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా? ఓకేమ్మా, ఫస్ట్ కేసు ఏంటి, ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్ కానీ మిర్రర్ రొటేట్ అవుతుంది. ఇది కూడా ఇది మిర్రర్, కొంచెం పెద్దగా వేస్తాం ఇది. ఇదిగోండి ఇది మిర్రర్, ఓకేనా, ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, నేను ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తా, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తెలియాలంటే నాకు నార్మల్ డ్రా చేయాలి కదమ్మా. ఇది నార్మల్. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్ ఐ అనుకుంటామ్మా, ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇది ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది దీనికి ఒక పేరు ఇద్దాం మనం, ఏ బిసి. ఓకే, ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు యాంగిల్ ఏబిసి ఏమవుతుందమ్మా, యాంగిల్ ఇక్కడ రాస్తా, యాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఐ ప్లస్ ఐ టూ ఐ, అంతేనా? యాంగిల్ ఏబిసి ఎంత అవుతుందమ్మా, ఐ ప్లస్ ఐ టూ ఐ, రైట్? ఇప్పుడు నేను మిర్రర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీటా అనే యాంగిల్ రొటేట్ చేస్తున్నా. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత యాంగిల్ రొటేట్ చేస్తుందమ్మా, తీటా. మిర్రర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ మిర్రర్ని ఇలా రొటేట్ చేస్తుంది, ఇన్సిడెంట్ రే మాత్రం ఇలాగే ఉంటుంది, జస్ట్ దీన్ని మాత్రం ఇలా రొటేట్ చేస్తా. ఓకే, ఆ రొటేట్ చేసిన మిర్రర్ని బ్లూ పెన్తో వేస్తున్నామ్మా కొంచెం క్లారిటీ కోసం. ఇదిగోండి మిర్రర్ని రొటేట్ చేసా, ఎంత యాంగిల్ రొటేట్ చేసామ్మా, ఎంత యాంగిల్ రొటేట్ చేసా మిర్రర్ని, తీటా అనే యాంగిల్ రొటేట్ చేసా. మా మిర్రర్ని తీటా అనే యాంగిల్ రొటేట్ చేస్తే నార్మల్ కూడా తీటా అనే యాంగిల్ రొటేట్ అవుతుంది కదా. చూడమ్మా, మిర్రర్ని తీటా అనే యాంగిల్ రొటేట్ చేస్తే నార్మల్ కూడా తీటా అనే యాంగిల్ రొటేట్ అవుతుంది కదమ్మా. ఇది కూడా నార్మల్. ఓకే, మిర్రర్ తీటా అనే యాంగిల్తో రొటేట్ చేశా కాబట్టి నార్మల్ కూడా తీటా అనే యాంగిల్ రొటేట్ అవుతుంది కదా. మా క్లియర్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ రేకి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత, ఐ ప్లస్ తీటా, అంతేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రేకి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత, ఐ ప్లస్ తీటా, అంతేనా? ఇది ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ యాంగిల్, ఇది మిర్రర్ అమ్మా. బ్లూ మిర్రర్ చూడండి, బ్లూ లైన్ చూడండి. ఇప్పుడు ఇప్పుడు మీరు బ్లూ లైన్ చూడండి, నార్మల్, మరి నార్మల్గా కాకుండా ఏదో వచ్చింది. ఓకే, అబ్నార్మల్గా వచ్చింది. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు బ్లూ లైనే చూడండి, ఇది ఇన్సిడెంట్ రే, ఏబి అనేది ఇన్సిడెంట్ రేనే. అయితే ఏబి సార్ నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఐ ప్లస్ తీటా అనే యాంగిల్ చేస్తుంది. కాబట్టి అది రిఫ్లెక్ట్ అయినప్పుడు కూడా ఎంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుందమ్మా, ఐ ప్లస్ తీటా అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఐ ప్లస్ తీటా. అర్థమైందా? ఈ యాంగిల్, ఈ టోటల్ యాంగిల్ ఎంత, ఈ టోటల్ యాంగిల్ ఇది, అయి ఇది తీటా, ఐ ప్లస్ తీటా. సో యాంగిల్ రిఫ్లెక్ట్ అయిన, రిఫ్లెక్ట్ అయిన రే దీన్ని ఏమనుకుందా, ఏబిసి అనుకున్నా, ఇది ఏబిడి అనుకుందాం దీన్ని. ఓకే, ఈ ఏబిడి ఇదేంటమ్మా, ఈ బీడి అనేది ఏంటి, రిఫ్లెక్ట్ అయిన రే. ఇప్పుడు కొత్తగా రిఫ్లెక్ట్ అయిన రే ఎంత యాంగిల్ అమ్మది, అది కూడా ఐ ప్లస్ తీటానే. ఇది ఐ ప్లస్ తీటా కాబట్టి ఇది కూడా ఐ ప్లస్ తీటానే, క్లమ్జీగా లేదని అనుకుంటున్నాం అమ్మా, రైట్? సో ఇప్పుడు యాంగిల్ ఏబిడి ఏమవుతుందమ్మ, యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఐ ప్లస్ తీటా, ఇది కూడా ఐ ప్లస్ తీటా. సో టూ ఇంటూ ఐ ప్లస్ తీటా విచ్ ఇస్ ఈక్వల్ టు టూ ఐ ప్లస్ టూ తీటా, అంతేనా? విచ్ ఇస్ ఈక్వల్ టు టూ ఐ ప్లస్ టూ తీటా. ఓకే, ఇప్పుడు మిర్రర్ని ఎంత యాంగిల్ రొటేట్ చేసాం,
थीटा अने ऐंगल रोटेट मिरर नी थीटा अने ऐंगल रोटेट मिरर नी थीटा अने ऐंगल रोटेट रे एंत ऐंगल रोटेट कावाली यदि रिफ्लेक्टेड रे एंत ऐंगल रोटेट कावाली रिफ्लेक्टेड रे रोटेट ऐंगल इदे कदा ओके अम्मा मिरर थीटा अने ऐंगल रोटेट रिफ्लेक्टेड रे एंत ऐंगल रोटेट कैलकुलेट चेयालनुकुंटुन्नाम्मा रिफ्लेक्टेड रे एंत ऐंगल इदम्मा ऐक्चुअल फस्ट रिफ्लेक्ट इदी बीसी नेक्स्ट रिफ्लेक्ट इदी बीडी सो नेनु कनुक्कोवाल्सिंदि एंटि ऐंगल सीबीडी एंत इदेंटि मीदि रिफ्लेक्टेड रे एंत ऐंगल रोटेट अदि वस्तुंदम्मा कनबडुतुंदि कदा बोर्ड लो रिफ्लेक्टेड रे एंत ऐंगल रोटेट अनेदि इक्कड वस्तुंदि नाकु మీరు కరెక్ట్గా చూడండి యాంగిల్ సిబిడి ఎలా వస్తుంది అంటే యాంగిల్ ఏబిడి మైనస్ యాంగిల్ ఏబిసి చూడండి యాంగిల్ సిబిడి ఈ యాంగిల్ కావాలి నాకు ఈ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ అప్పుడు ఈ యాంగిల్ వస్తుంది కదా ఈ టోటల్ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ ఈ టోటల్ యాంగిల్ అంతా ఏబిడి ఓకే యాంగిల్ సిబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏబిడి మైనస్ ఈ యాంగిల్ మీ యాంగిల్ కావాలమ్మా నాకు దానికి నేను ఏం చేస్తున్నా ఈ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ ABD minus ABC అప్పుడు నాకు CBD వస్తుంది ఓకే ABD minus ABC which is equal to CBD ABD అంటే ఎంత 2i plus 2 theta minus ABC అంటే ఎంత 2i సో 2i 2i క్యాన్సిల్ అయితే ఏమి మిగిలింది అమ్మా మనకి 2 theta సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అమ్మా మిర్రర్ గనుక theta అనే యాంగిల్ తిరిగితే रिफ्लेक्टेड रे एंत ऐंगल तिरिगिंदम्मा टू थीटा ऐंगल अदे राद्दाम इफ अम्मा दीन तो दीन तर्वात आलोचिद्दाम इप्पुडु नेनु दीन गुरिंचि रास्तुन्ना इफ मिरर इज रोटेटेड थ्रू एन ऐंगल थीटा देन रिफ्लेक्टेड रे इज रोटेटेड through an angle 2 theta mirror ganaka theta ane angle tippite okay reflected ray enta angle tirugutundamma it rotates an angle 2 theta ante deen meaning ante ok sari theta ni manam with respect to time differentiate chesam ankonde theta ni with respect to time ganaka differentiate chesta danne manam em antamma angular velocity ante दीन रास्ना एंगुलर वेलोसिटी ऑफ मिरर ओमेगा अच्छे एंगुलर वेलोसिटी ऑफ रिफ्लेक्टेड रे टू ओमेगा अंत कदम इधर थीटा का बट्टी ओमेगा वे टू थीटा का बट्टी टू ओमेगा वस्तु अंत कदा सो अद रादा इक एंगुलर वेलोसिटी ऑफ मिरर गनक ओमेगा अच्छे एंगुलर वेलोसिटी ऑफ रिफ्लेक्टेड रे ईक्वल टू एमवुतुंदम्मा 2 ओमेगा आ पॉइंट कूडा रासुकोंडि ओके इदिला तिरुगुतू उंदि सम एंगुलर वेलोसिटी तिरुगुतुंदि डी थीटा बाय डीटी अंटे ओमेगा एंगुलर वेलोसिटी कदम्मा सो इदि ओमेगा अने एंगुलर वेलोसिटी तो मिरर गनुक तिरुगुतू उंटे रिफ्लेक्टेड रे एंत एंगुलर वेलोसिटी तो तिरुगुतुंदम्मा 2 ओमेगा अने एंगुलर वेलोसिटी तो तिरुगुतुंदि इंको विषयं गुर्तु पेट्टुकोंडि अम्मा इक्कड मिरर क्लाक वैज डायरेक्शन लो तिरुगुतुंदि रिफ्लेक्टेड रे कूडा क्लाक वैज डायरेक्शन लो तिरुगुतुंदि कदा अदि कूडा राद्दाम इक्कड मिरर क्लाक वैज डायरेक्शन लो तिरुगुतुंदि रिफ्लेक्टेड रे कूडा क्लाक वैज डायरेक्शन लोने तिरुगुतुंदि काबट्टि इन दि सेम सेंस अनि रास्ता इक्कड द मीनिंग एंटम्मा मिरर क्लाक वैज डायरेक्शन लो तिरुगुतुंटे रिफ्लेक्टेड रे कूडा क्लाक वैज डायरेक्शन लोने तिरुगुतुंदि काबट्टि मिरर एंगुलर वेलोसिटी ओमेगा अयिते रिफ्लेक्टेड रे एंगुलर वेलोसिटी कूडा 2 ओमेगा ने मिरर एंगुलर एक्सेलरेशन ओके मिरर యొక్క ఆల్ఫా ఆల్ఫా అయితే రిఫ్లెక్టెడ్ రే ఆల్ఫా ఏమవుతుంది రిఫ్లెక్టెడ్ రే సంబంధించింది ఏమవుతుంది 2 ఆల్ఫా ఆల్ఫా అంటే ఏంటమ యాంగులర్ యాక్సిలరేషన్ ని మొత్తం రాయలేదు మీరు రాయండి మిర్రర్ యాంగులర్ యాక్సిలరేషన్ గనుక ఆల్ఫా అయితే రిఫ్లెక్టెడ్ రే యాంగులర్ యాక్సిలరేషన్ ఏమవుతుందమ్మ 2 ఆల్ఫా అవుతుంది అంతే కదా
థీటాను ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాంగులర్ యాక్సిలరేషన్ వస్తుంది. సో మిర్రర్ యాంగులర్ యాక్సిలరేషన్ కనుక ఆల్ఫా అయితే రిఫ్లెక్టెడ్ రే యాంగులర్ యాక్సిలరేషన్ ఏమవుతుంది? టూ ఆల్ఫా, దానికి డబుల్ ఉంటుంది. ఏ కేసులో? ఈ కేసులో, కేస్ టూ. ఓకే అమ్మా, సో అది పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సెకండ్ కేసు చూడండి అమ్మా. సెకండ్ కేసు ఫస్ట్, యాక్చువల్గా ఒకేసారి అయిపోతుంది అనుకున్నా కానీ ఫస్ట్ కేసుకే మొత్తం బోర్డు అంతా పట్టేసిందమ్మా. సో సెకండ్ కేసు మళ్ళీ విడిగా చెప్తున్నా. ఈసారి మిర్రర్ ఫిక్స్ చేసాం, ఇన్సిడెంట్ రేని రొటేట్ చేస్తున్నాం. మిర్రర్ ఫిక్స్డ్, ఇంకా ఇది కదలదు మిర్రర్. ఇన్సిడెంట్ రేని రొటేట్ చేద్దాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ ఎన్ అనుకోండి, ఎన్ అనే నార్మల్ అనుకోండి అమ్మా. ఇన్సిడెంట్ రే ఐ అనే యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అయింది, ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే ఐ అనే యాంగిల్ తోటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తా అంటే ఇప్పుడు ఇలా కాకుండా యాంగిల్ ఇలా వచ్చింది అనుకుందాం. బ్లూ పెన్తో డ్రా చేస్తున్నాము కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. దీన్ని ఎలా రొటేట్ చేసామమ్మా? ఈ యాంగిల్ తీటా అనుకుందాం. రిఫ్లెక్టెడ్ రే కూడా తీటా అనే యాంగిలే చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఇక్కడ, ఏం జరిగిందమ్మా ఇక్కడ చూడండి. మిర్రర్ని ఫిక్స్ చేసి ఇన్సిడెంట్ రేని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతుంటే రిఫ్లెక్టెడ్ రే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చింది. ఓకే, ఇది కనుక ఎంత యాంగిల్ అయితే నేను తిప్పానో అంత యాంగిల్ ఇది వచ్చింది కదా. ఓకే, ఇన్సిడెంట్ రే నేను ఎంత యాంగిల్ ఇలా తిప్పానో అంత యాంగిల్తో ఇది ఇలా వచ్చింది, అంతేనా? అంతే కదమ్మా. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ అయితే ఇటు తిప్పానో, ఇది చూడండి ఇది క్లాక్ వైజ్ తిప్పాను, ఇది యాంటీ క్లాక్ వైజ్, అంతే యాంగిల్ వచ్చింది, అంతేనా? సో ఇక్కడ ఏం రాయొచ్చు? ద యాంగిల్, సారీ ఇలా రాద్దాం, ఎలా రాద్దామా? ద రిఫ్లెక్టెడ్ రే, ద రిఫ్లెక్టెడ్ రే రొటేట్స్ an angle equal to the angle of rotation of incident ray, angle of rotation of incident ray, but in opposite sense antunnamu, ante idi క్లాక్ వైజ్ కనుక తిరుగుతుంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఓకే, ఇన్సిడెంట్ రే క్లాక్ వైజ్ తిరుగుతుంటే, ఇన్సిడెంట్ రే క్లాక్ వైజ్ తిరుగుతుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిఫ్లెక్టెడ్ రే తిరుగుతుంది. యాంగిల్ సేమే, యాంగిల్ ఎంత, ఇది ఎంత యాంగిల్ తిరుగుతుంది, ఇది కూడా అంత యాంగిల్ తిరుగుతుంది, యాంగిల్ సేమే బట్ ఆపోజిట్ సెన్స్లో తిరుగుతుంది. అంటే ఇన్సిడెంట్ రే యాంగులర్ వెలాసిటీ కనుక, ఇన్సిడెంట్ రే యాంగులర్ వెలాసిటీ గనక ఒమేగా అయితే రిఫ్లెక్టెడ్ రే యాంగులర్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? రిఫ్లెక్టెడ్ రే యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది? మైనస్ ఒమేగా అవుతుంది. ఇన్స్టెంట్ రే యాంగులర్ వెలాసిటీ కనుక ఒమేగా అయితే, అంటే ఇన్స్టెంట్ రే ఎలా తిరుగుతూ ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఎలా తిరుగుతూ ఉంటుంది, ఎగ్జాక్ట్గా నార్మల్ దగ్గర రెండు మీట్ అవుతాయి. ఓకే అమ్మా, సో ఇన్స్టెంట్ రే యాంగులర్ వెలాసిటీ ఒమేగా అయితే రిఫ్లెక్టెడ్ రే యాంగులర్ వెలాసిటీ మైనస్ ఒమేగా, ఇన్సిడెంట్ రే యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా అయితే రిఫ్లెక్టెడ్ రే యాంగులర్ యాక్సిలరేషన్ మైనస్ ఆల్ఫా. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, పాజ్ చేసి రాయండి అమ్మా. ఓకే, దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం కూడా చేద్దాము. ఈ ప్రాబ్లంతో ఈ టాపిక్ ఆఫ్ ద నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ మిరర్స్కి వెళ్ళిపోదాం, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్కి వెళ్దాం. ఓకే చూడమ్మా, క్వశ్చన్ చూడండి. ఇది ఒక మిర్రర్, ఇదేంటమ్మా? ఇది ఒక మిర్రర్. ఓకే, ఆ మిర్రర్ మీద 60 డిగ్రీస్ యాంగిల్తో ఒక లైట్ రే పడుతుంది, అది 60 డిగ్రీస్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. రిఫ్లెక్ట్ అయ్యి ఇదిగోండి, ఇది స్క్రీన్, ఇది స్క్రీన్ మీద ఒక బ్రైట్ స్పాట్ని ఫామ్ చేస్తుంది, స్క్రీన్ మీద ఒక బ్రైట్ స్పాట్ ఫామ్ చేస్తుంది. T=0 అనే టైం దగ్గర చూడమ్మా, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ 3 మీటర్స్ అని వాడు ఇచ్చేశాడు. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ 3 మీటర్స్ అని వాడు ఇచ్చేశాడు. అయితే అట్ T=0 దగ్గర
మిర్రర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవటం స్టార్ట్ చేసింది. మిర్రర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవటం స్టార్ట్ చేసిందమ్మా? క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్టార్ట్ రొటేట్ అవటం స్టార్ట్ చేసింది. ఆ యాంగులర్ వెలాసిటీ 1 డిగ్రీ అన్నాడు. 1 డిగ్రీ పర్ సెకండ్. 1 డిగ్రీ పర్ సెకండ్. ఓకే, యాంగులర్ వెలాసిటీ ఎంత? 1 డిగ్రీ పర్ సెకండ్. మీది డిగ్రీస్లో ఇచ్చాడు, దీన్ని రేడియన్స్లో మార్చుకుంటే పై బై 180 రేడియన్స్ పర్ సెకండే కదా. ఓకే, దీన్నే మనం రేడియన్స్లో మార్చుకుంటే పై బై 180 రేడియన్స్ పర్ సెకండ్ కదమ్మా. అమ్మ అర్థమైంది కదా? ఇది ఒక మిర్రర్, ఇక్కడ ఫిక్స్ చేస్తుంది మిర్రర్. ఓకే, ఈ మిర్రర్ ఇప్పుడు రొటేట్ అవడం స్టార్ట్ చేసింది. అయితే ఇది రొటేట్ అవడం స్టార్ట్ చేస్తే ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా రొటేట్ అవుతుంది కదా. రిఫ్లెక్టెడ్ రే రొటేట్ అవడం వల్ల ఈ స్పాట్ ఇలా కిందకు వచ్చేస్తుంది కదమ్మా. ఈ స్పాట్ ఇలా కిందకు వస్తుంది కదా. క్వశ్చన్ ఏంటో చూడండి, ఈ స్పాట్ ఇలా కిందకు వస్తుంది. T=15 సెకండ్స్ దగ్గర ఈ స్పాట్ వెలాసిటీ ఎంత అని అడిగాడు. T=15 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఎక్కడ ఉంటుంది స్పాట్. ఓకే, ఆ స్పాట్ ఏమడిగాడమ్మా? వెలాసిటీ ఎంత అని అడిగాడు. అదమ్మా క్వశ్చన్, మంచి క్వశ్చన్. ఇది క్వశ్చన్ అర్థమైంది కదమ్మా. ఫస్ట్ ఇనీషియల్గా మిర్రర్ ఎలా ఉంది, దాని మీద 60 డిగ్రీస్ యాంగిల్తో ఒక ఇన్సిడెంట్, ఒక రే ఇన్సిడెంట్ అయింది కాబట్టి 60 డిగ్రీస్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయింది కొండి ఇక్కడ ఒక స్పాట్ ఫామ్ చేసింది స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ ఎంత దూరంలో ఉందమ్మా? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి 3 మీటర్స్ దూరంలో ఉంది. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది? 60 డిగ్రీస్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు T=0 టైం దగ్గర, అంటే స్టార్టింగ్లో, ఇప్పుడు ఈ మిర్రర్ రొటేట్ అవడం స్టార్ట్ అయింది ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి? 1 డిగ్రీ పర్ సెకండ్. దాన్ని నేను రేడియన్స్లోకి మార్చుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది రొటేట్ అవడం వల్ల ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా ఇలా రొటేట్ అవుతుంది, దానివల్ల స్పాట్ ఇలా కిందకు వచ్చేస్తుంది. రిఫ్లెక్టెడ్ రే ఇలా సర్క్యులర్ మోషన్ చేయడానికి ట్రై చేస్తుందమ్మా. రిఫ్లెక్టెడ్ రే యాక్చువల్గా ఇలా సర్క్యులర్ మోషన్ చేయడానికి ట్రై చేస్తుంది, దానివల్ల స్పాట్ ఏమవుతుంది? ఇలా వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం అమ్మా, 15 సెకండ్స్ తర్వాత ఈ స్పాట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుందాం. యాక్చువల్గా ఇది ఏం చేస్తుందమ్మా? రిఫ్లెక్టెడ్ రే సర్క్యులర్ మోషన్ చేస్తుంది. అంటే ఈ స్పాట్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, వెలాసిటీ కాంపోనెంట్స్. ఒకటి ఈ డైరెక్షన్లో, యాక్చువల్గా ఇది ఇది రిజల్టెంట్, ఒకటి ఈ డైరెక్షన్లో, ఒకటి సరే చెప్తాలేమ్మా, సరే చెప్తాలేమ్మా. అంటే డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. చూడమ్మా, ఇప్పుడు ఈ మిర్రర్ 15 సెకండ్స్ తర్వాత ఎన్ని డిగ్రీస్ యాంగిల్ తిరుగుతుందమ్మా? మనకు 15 సెకండ్స్ తర్వాత ఈ వెలాసిటీ కావాలి. సో 15 సెకండ్స్ తర్వాత ఈ మిర్రర్ ఎంత యాంగిల్ తిరుగుతుంది? 15 డిగ్రీస్. ఎందుకంటే 1 సెకండ్లో 1 డిగ్రీ తిరుగుతుంది కాబట్టి 15 సెకండ్స్లో 15 డిగ్రీస్ తిరుగుతుంది. ఇది 15 డిగ్రీస్ తిరిగితే ఈ రిఫ్లెక్టెడ్ రే ఎంత యాంగిల్ తిరుగుతుంది? ఇందా చూసాం కేస్ 1. చూడమ్మా, మిర్రర్ 15 డిగ్రీస్ తిరిగితే, మిర్రర్ కనుక తీటా అనే యాంగిల్ తిరిగితే రిఫ్లెక్టెడ్ రే 2θ అనే యాంగిల్ తిరుగుతుంది. సో మిర్రర్ కనుక, చూడమ్మా, మిర్రర్ కనుక 15 డిగ్రీస్ తిరిగితే రిఫ్లెక్టెడ్ రే ఎంత యాంగిల్ తిరుగుతుందమ్మా? 30 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే రిఫ్లెక్టెడ్ రే ఇలా తిరుగుతుంది. చూడమ్మా, మిర్రర్ ఎలా తిరుగుతుంది? క్లాక్ వైజ్లో తిరుగుతుంది. సో రిఫ్లెక్టెడ్ రే కూడా క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది. ఎంత యాంగిల్ తిరుగుతుందమ్మా? 30 డిగ్రీస్. ఓకే, ఇది 30 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్గా ఇది 30 డిగ్రీస్ అవుతుంది కదా. ఇది ఆల్రెడీ 30 డిగ్రీస్ అమ్మా. చూడమ్మా, ఇది 60 డిగ్రీస్ కాబట్టి ఆటోమేటిక్గా 30 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రే ఇలా తిరిగింది, 30 డిగ్రీస్ తిరిగింది. ఓకే, సో ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుందమ్మా? 60 డిగ్రీస్ అవుతుంది. అంతే కదా, ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. అమ్మ, ఈ 30 డిగ్రీస్ ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా. మిర్రర్ 15 డిగ్రీస్ తిరిగింది, 15 సెకండ్స్లో మిర్రర్ 15 డిగ్రీస్ తిరిగింది కాబట్టి రిఫ్లెక్టెడ్ రే 30 డిగ్రీస్, దానికి డబుల్ తిరుగుతుంది, 30 డిగ్రీస్ తిరుగుతుంది. ఓకే సరే అమ్మ, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే యాక్చువల్గా ఏం చేస్తుంది? సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది, ఇలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందమ్మా రిఫ్లెక్టెడ్ రే. కాబట్టి ఇక్కడ స్పాట్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి పర్పెండికులర్ డైరెక్షన్లో ఒక కాంపోనెంట్ ఉంటుంది, ప్యారలల్ డైరెక్షన్లో అంటే రేడియల్ డైరెక్షన్లో ఒక కాంపోనెంట్. ఇప్పుడు సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనుకుంటామా, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ మోషన్లో ఏదైనా బాడీ తిరుగుతుంది అనుకోండి ఇలాగ, అంటే ఇప్పుడు స్పాట్ ఈ రే సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ట్యాంజెన్షియల్గా ఇటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది, రిజల్టెంట్ వెలాసిటీ ఇటు ఉంటుంది. అదే చెప్తున్నా ఇక్కడ నేను.
ఈ రిజల్టెంట్ వెలాసిటీ ఇది, ఈ కిందకు వచ్చే వెలాసిటీ, ఈ రిజల్టెంట్ వెలాసిటీ. ఈ టాంజెన్షియల్ వెలాసిటీ ఉంది కదా అది ఇది, దీన్ని వి పర్పెండిక్యులర్ అని రాస్తా, దీన్ని వి రేడియల్, రేడియల్ వెలాసిటీ, ఇది రేడియల్ వెలాసిటీ లాగా, ఇది రిజల్టెంట్ వెలాసిటీ, దాన్ని విఎస్ అని రాస్తా అమ్మ, వెలాసిటీ ఆఫ్ స్పాట్ కదా అందుకని విఎస్ అని రాస్తా. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి అమ్మా, పర్పెండిక్యులర్ వెలాసిటీ, ఈ పర్పెండిక్యులర్ వెలాసిటీ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, బ్లాక్ పెన్తో రాస్తా, ఈ పర్పెండిక్యులర్ వెలాసిటీ దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి. పర్పెండిక్యులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా ఏనా, పర్పెండిక్యులర్ వెలాసిటీ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా కదా, ఆర్ అంటే ఈ డిస్టెన్స్, ఒమేగా అంటే ఈ రే ఎంత యాంగులర్ వెలాసిటీతో తిరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఆర్ ఇంటూ టూ ఒమేగా రాయాలమ్మా. ఎందుకు టూ ఒమేగా రాయాలి చెప్పండి, ఆర్ ఇంటూ టూ ఒమేగా రాయాలి, ఎందుకు టూ ఒమేగా రాయాలి చెప్పండి. ఇది ఒమేగా అనే యాక్సలరేషన్తో తిరుగుతుంది కాబట్టి ఇది టూ ఒమేగా యాక్సలరేషన్తో తిరుగుతుంది కాబట్టి అమ్మా వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా, అదే ఫార్ములా అప్లై చేస్తున్నాం, వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఒమేగా అంటే ఇక్కడ డబుల్ డబుల్ స్పీడ్తో తిరుగుతుంది అమ్మ, ఇది ఈ రిఫ్లెక్టెడ్ రే డబుల్ స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి టూ ఒమేగా రాశాను, బట్ ఈ ఆర్ వాల్యూ తెలియదు అది కనుక్కున్నాం. ఆర్ వాల్యూ కనుక్కుంటానికి ఈ ట్రయాంగిల్ చూడండి అమ్మా. ఓకే, ఈ ట్రయాంగిల్ చూస్తే కనుక ఈ ఇది తెలుసు మనకి 3 మీటర్స్ అని, ఇది కావాలి. సో నేను కాస్ తీటా రాస్తా, కాస్ తీటా వాల్యూ క్యాల్కులేట్ చేస్తా దీని నుంచి, అంటే కాస్ ఎంతది, ఈ యాంగిల్ ఎంత, కాస్ 60 డిగ్రీస్ కదా, కాస్ 60 డిగ్రీస్ క్యాల్కులేట్ చేస్తా, కాస్ 60 డిగ్రీస్ ఏమవుతుందో చెప్పండి అమ్మా, కాస్ 60 డిగ్రీస్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ తీటా 3 మీటర్స్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఆర్, అంతే కదా, దీని ఆర్ అనుకుంటా అమ్మా, ఆర్ ఒమేగా కదా దీని ఆర్ అనుకుంటున్నా. ఓకే, కాస్ 60 అంటే 1/2 ఈక్వల్ టు 3/r, అంటే ఆర్ ఈక్వల్ టు 6 మీటర్స్, ఈ డిస్టెన్స్ ఎంతమ్మా, ఆర్ వాల్యూ 6 మీటర్స్ వచ్చేసింది, ఆర్ వాల్యూ 6 మీటర్స్ వచ్చేసింది. ఇంకా మనకేం కావాలి, 2 ఇంటూ ఒమేగా వాల్యూ ఎంత, π/180, సో π/180 ఒమేగా వాల్యూ π/180. ఓకే అమ్మా, ఇది ఎంత, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 30 టైమ్స్, ఇదేమో 215 టైమ్స్, కాబట్టి వి పర్పెండిక్యులర్ ఏమొచ్చిందమ్మా మనకి, π/15. అయితే మనకు కావాల్సింది వి పర్పెండిక్యులర్ కాదు, విఎస్ కావాలి. ఓకే, ఈ విఎస్ కనుక్కోడానికి నేను ఒక చిన్న టెక్నిక్ అప్లై చేస్తే, ఇక్కడ ఈ యాంగిల్ ఎంతో కనుక్కుంటాను అమ్మా, ఈ యాంగిల్ ఎంతో కనుక్కుంటే విఎస్ కనుక్కున్నట్టే, ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి అమ్మా, వి పర్పెండిక్యులర్ ఈజ్ విఎస్ కాస్ తీటా, ఈ యాంగిల్ తీటా అనుకుంటే, ఈ యాంగిల్ కనుక తీటా అనుకుంటే వి పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ కాస్ తీటా, దీని నుంచి విఎస్కే వాల్యూ క్యాల్కులేట్ చేసేయచ్చు కదా, అది నా ప్లాన్. ఓకే, నా ప్లాన్ అది, అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ తీటా వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలమ్మా, ఈ తీటా వాల్యూ క్యాల్కులేట్ చేయాలి, చాలా సింపుల్, చూడండి ఇది 60 డిగ్రీస్, దీని కనుక ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది 90 డిగ్రీస్ అవుతుంది, సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుందమ్మా, 30 డిగ్రీస్, ఫినిష్. చూడమ్మా ఇది 60 డిగ్రీస్, ఇది టోటల్ 60 డిగ్రీస్ కదమ్మా, ఇది 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, 30 డిగ్రీస్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కదా, 90 ప్లస్ 60 150, ఇంకేం మిగులుతుంది, 30. ఇది చూడమ్మా, ఇది 90 డిగ్రీస్, మళ్ళీ ఎందుకంటే ఇది ఇది పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఇది ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 90 డిగ్రీస్, ఇది 90, ఇది 30, టోటల్ 120, మనకి ఈ టోటల్ యాంగిల్ ఎంత రావాలి, 180 రావాలి, ఇది 90 30 కాబట్టి ఇది 60 అవ్వాలి, అంతే కదమ్మా, సో యాంగిల్ ఎంత, 60. సో వి పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు విఎస్ కాస్ 60 డిగ్రీస్, వి పర్పెండిక్యులర్ ఎంతమ్మా, π/15, అంటే విఎస్ ఇంటూ కాస్ 60 డిగ్రీస్ ఎంత, 1/2, ఈ 2 ఇటు తీసుకెళ్ళండి, అంటే విఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2π/15 మీటర్స్ పర్ సెకండ్, అంతే అమ్మా, 2π/15 మీటర్స్ పర్ సెకండ్. క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా అమ్మా, చాలా మంచి క్వశ్చన్ ఇది, క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా, ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే అమ్మా, సో పాస్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, వెలాసిటీ ఇన్ ప్లేన్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్స్లో ఆబ్జెక్ట్ వెలాసిటీ, ఆబ్జెక్ట్ వెలాసిటీ ఎలా ఉంటుంది,
ఓకే ఆబ్జెక్ట్ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి మనం ఇస్తాడు. ఇమేజ్ వెలాసిటీ ఎలా ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు చూడండి, కేసు వన్. కేసు వన్ ఏంటంటే, ఇదిగోండి ఇది మిర్రర్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ వి అనే వెలాసిటీ తోటి మిర్రర్ వైపుకి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇమేజ్ పరిస్థితి ఏంటి? ఇమేజ్ ఎంత వెలాసిటీ తోటి కదులుతుంది అది కావాలమ్మా. ఓకే, ఒక విషయం గమనించండి అమ్మా. సపోజ్ ఆబ్జెక్ట్ ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉందనుకుందాం, మిర్రర్ తోటి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇమేజ్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంటుందమ్మా? ఎక్స్ అనే డిస్టెన్స్లోనే ఉంటుంది. అయితే మనం డిస్టెన్స్ ఇటు నుంచి ఇక్కడి నుంచి మెజర్ చేస్తాం కాబట్టి ఇది మైనస్ ఎక్స్ అయితే అది ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ ఎక్స్ అయితే కనుక ఇది ప్లస్ ఎక్స్ అవుతుంది, అంతేనా? ఓకే అమ్మా, అర్థమవుతుందా? సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అని రాస్తా సింపుల్గా, డిఫరెన్స్ కోసం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అని రాస్తా. ఎందుకు చెప్పండి? ఈ డిస్టెన్స్ ఎక్స్, ఇది డిస్టెన్స్ వై అనుకున్నాను. అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఉంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్ వై ఉంది, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై అని రాస్తా. అంటే ఒక డైరెక్షన్ ఏమో ప్లస్, ఒక డైరెక్షన్ మైనస్ అని తీసుకోవాలి కదమ్మా. ఆరిజిన్ ఇక్కడ ఉందనుకుంటే ఒక డైరెక్షన్ ప్లస్, ఒక డైరెక్షన్ మైనస్ తీసుకోవాలి కదా. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వై పెట్టండి, ప్రాబ్లం లేదు. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వై ఏదైనా ఒకటే కదా. సో దీన్ని నేను ఒకసారి డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు మైనస్ డివై బై డిటి. డిఎక్స్ బై డిటి అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిటి అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. ఏమొచ్చిందమ్మా మనకి? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, అంతేనా? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, కాకపోతే ఎలా ఉంటాయమ్మా అవి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఫినిష్. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, మైనస్ ఎందుకు వచ్చింది? ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి. ఇది మనం చేసుకోవచ్చు. ఒక అర్థం ముందు మీరు ఎంత ఫాస్ట్గా అయితే మీరు అర్థం దగ్గరికి వెళ్తున్నారో ఇమేజ్ కూడా అంతే ఫాస్ట్గా రివర్స్ డైరెక్షన్లో ఇలా వస్తుంది. అదే కదమ్మా ఇక్కడ వచ్చింది. ఓకే, అదే కదా ఇక్కడ వచ్చింది. అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూడండి, మిర్రర్ కూడా కదులుతుంది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? మిర్రర్ కూడా కదులుతుంది అనుకోండి, అప్పుడు ఏంటమ్మా పరిస్థితి? ఓకే, అందుకనే ఇవి చూడండి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కానీ మనం విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇక్కడ మిర్రర్ రెస్ట్లో ఉంది, మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి ఓకే, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ అనేది మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండమ్మా, వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, అంతేనా? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్, లేదా వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఏంటి? యాక్చువల్గా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే, యాక్చువల్గా మనం క్యాల్కులేట్ చేస్తుంది ఏంటి? వి నాట్ విఐ అని డైరెక్ట్గా రాసే, కానీ యాక్చువల్గా ఇది కాదు మనం క్యాల్కులేట్ చేసేది. మనం ఏం క్యాల్కులేట్ చేస్తున్నామమ్మా? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ క్యాల్కులేట్ చేస్తున్నాం. అది దేనికి ఈక్వల్ అయింది? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఫస్ట్ ఇయర్లో మీరు రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ కనుక గుర్తుపెట్టుకుంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి, అంతేనమ్మా? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. ఇది ఫస్ట్ ఇయర్లో రిలేటివ్ వెలాసిటీ అనే కాన్సెప్ట్లో మీరు చదువుకున్నారు. రిలేటివ్ వెలాసిటీ కనపడుతుంది, అది రెయిన్ మ్యాన్ ప్రాబ్లం, ఓకే, రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అని కొన్ని ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ తోటే మనం చేస్తామమ్మా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఇదేంటో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఓకే, ఆ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే వి నాట్ మైనస్ విఎం, అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. ఓకే, ఆయన ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ మిర్రర్. దీని అటు తీసుకెళ్ళండి, దీని ఇటు తీసుకురండి, ఏమవుతుంది? ఓకే, టూ విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐనా? అంటే వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ బై టూ.
ఓకే అమ్మ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏం అవసరం లేదమ్మ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ తర్వాత ఇవి వేయటమే అయిపోయింది ఓకేనా సో విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ బై టూ సపోజ్ చూడమ్మ మిర్రర్ కూడా కదులుతుంది అనుకోండి అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఉపయోగం లేదు మిర్రర్ కదులుతుంది అనుకోండి ఈ ఫార్ములా వేస్తే ఉపయోగం లేదమ్మా ఓకే అప్పుడు ఏ ఫార్ములా వేయాలి మనం ఈ ఫార్ములా ఉపయోగించాలి మిర్రర్ కూడా మూవ్ అవుతుంటే ఈ ఫార్ములా వేస్తే ఉపయోగం లేదు ఈ ఫార్ములా కూడా వేయాలి ఇది ఎప్పుడమ్మా ఆబ్జెక్ట్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా కదులుతుంటే ఏంటది ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు మిర్రర్ ఆబ్జెక్ట్ కనుక మిర్రర్కి పర్పెండిక్యులర్గా కదులుతుంటే ఇవమ్మ ఫార్ములాస్ ఓకే ఇవి ఫార్ములాస్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఓకే అమ్మ దాని నుంచి మిగిలిన వస్తాయి టూ విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ లేదా విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ బై టూ చూడండి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మిర్రర్ కనుక జీరో అయితే అంటే మిర్రర్ రెస్ట్లో ఉంటాయి అంటే వెలాసిటీ ఆఫ్ మిర్రర్ కనుక జీరో అయితే మళ్ళీ మనకి ఇదే వస్తుంది వెలాసిటీ ఆఫ్ మిర్రర్ కనుక జీరో అయితే ఏమొస్తుంది మళ్ళీ ఫైనల్గా మనకి వి నాట్ ఈక్వల్ టు మైనస్ విఐ వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి ఓకే అమ్మ సో ఇది కేస్ వన్ ఎప్పుడు ఇది ఆబ్జెక్ట్ మిర్రర్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంటే ఇదమ్మ పరిస్థితి టూ విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ ఓకేనా అది పరిస్థితి రైట్ సో కేస్ వన్లో మనం ఈ ఫార్ములా రాబట్టాం కదమ్మా టూ విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ లేదంటే విఎం ఈక్వల్ టు వి నాట్ ప్లస్ విఐ బై టూ అని ఈ ఫార్ములా ఎటువంటి కేసెస్లో ఉపయోగపడుతుందో చూద్దాం సరదాగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఆ తర్వాత నెక్స్ట్ కేసుకు వెళ్దాం ఏంటి ఎగ్జాంపుల్ సపోజ్ ఇది కూడా ఇది మిర్రర్ ఓకే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది ఓకే ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందనుకుందాం ఆబ్జెక్ట్ రెస్ట్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ ఓకే మిర్రర్ విఎం అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం మిర్రర్ ఓకే అమ్మ మిర్రర్ విఎం అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం అప్పుడు ఇమేజ్ వెలాసిటీ ఎంత అది నాకు కావాలి ఇమేజ్ వెలాసిటీ ఎంత మిర్రర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుంటున్నా ఈ డైరెక్షన్లో వెలాసిటీ పాజిటివ్ అనుకుందాం ఓకే అమ్మ ఏదో ఒకటి ఏదో ఒక డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటే ఇంకో డైరెక్షన్ నెగిటివ్ అవుతుంది ఓకే అమ్మ సో ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ మిర్రర్ విఎం విఎం అనే వెలాసిటీతో ఈ డైరెక్షన్లో మిర్రర్ కదులుతుంది ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంది అయితే దీంట్లో ఇమేజ్ ఏమవుతుంది ఓకే ఏమవుతుందో చూద్దాం ఒకసారి చూడండి అమ్మ ఏమవుతుంది ఇదే ఫార్ములా టూ విఎం వెలాసిటీ ఆఫ్ మిర్రర్ విఎంఏ కాబట్టి విఎం అనేది పెడదాం ఓకే వి నాట్ జీరో కాబట్టి విఐ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా టూ విఎం అంటే వెలాసిటీ ఆఫ్ మిర్రర్ విఎం అయితే ఇమేజ్ డబుల్ వెలాసిటీతో దగ్గరికి వస్తుంది ఇటు ఈ డైరెక్షన్లోనే వస్తుంది చూడమ్మా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కనుక చూడండి ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంది అయితే మిర్రర్ కనుక విఎం అనే వెలాసిటీతో మూవ్ అవుతుంటే ఇమేజ్ దాన్ని డబుల్ వెలాసిటీతో దగ్గరికి వస్తుంది ట్రై చేయండి కావాలంటే ట్రై చేయండి అమ్మా మీరు రెస్ట్లో ఉండండి అక్కడి నుంచి అద్దం పట్టుకుని ఎవరినో ఇటు పరిగెట్టుకుంటూ రమ్మనండి వాడు పరిగెట్టిన ఫాస్ట్ కన్నా ఇమేజ్ ఫాస్ట్గా వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కావాలంటే ట్రై చేయండి అమ్మా ఓకేనా డబుల్ వెలాసిటీతో వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది మీరు కావాలంటే ట్రై చేయండి అర్థమైందా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది మిర్రర్ వస్తుంటే ఇమేజ్ వెలాసిటీ ఎంత ఉంటుందమ్మా డబుల్ డబుల్ ది వెలాసిటీ ఆఫ్ మిర్రర్ మిర్రర్ వెలాసిటీ కన్నా డబుల్గా వస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే అమ్మా సో పాస్ చేసి రాసుకోండి అది నెక్స్ట్ కేసు చూడండి అమ్మా ఈసారి మిర్రర్ విఎం అనే వెలాసిటీతో వస్తుంది ఆబ్జెక్ట్ వి నాట్ అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అప్పుడు పరిస్థితి ఏంటి చూడండి అప్పుడు పరిస్థితి ఏంటి ఇక్కడ ఇదే ఫార్ములాలో వేయాలి టూ విఎం అమ్మ ఈ డైరెక్షన్ వెలాసిటీని నేను పాజిటివ్ అనుకుంటా సో ఈ డైరెక్షన్ వెలాసిటీ నెగిటివ్ అవుతుంది సో వి నాట్ బదులు నేను రాయాలి మైనస్ వి నాట్ రాయాలి ఈ డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటే ఈ డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటా ఏదైనా అనుకోవచ్చమ్మ ప్లస్ విఐ విఐ ఎంతో కావాలి నాకు విఐ ఈక్వల్ టు ఎంతో కావాలి ఓకే ఇది తీసుకెళ్ళండి విఐ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా టూ విఎం ప్లస్ వి నాట్ ఈసారి ఏం జరుగుతుంది అటు నుంచి అద్దంతో మీ ఫ్రెండ్ అద్దంలో పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు నువ్వు కూడా పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు
ఇందాకటి మీద ఎక్కువ వస్తుందమ్మ స్పీడ్. 2vm ఆల్రెడీ ఇమేజ్ డబుల్ వెలాసిటీ తోటి వస్తుంది మిర్రర్ వల్ల, ఆబ్జెక్ట్ కూడా రావడం వల్ల అది కూడా దాని వెలాసిటీ కూడా కలుపుకొని ఇది టోటల్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇమేజ్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది ఇందాకటి కేస్ మీద, ఇంకా ఫాస్ట్గా వస్తుందమ్మ. ఓకేనా? సో అది పాస్ చేసి రాసుకుంటే రాసుకుందాం. నెక్స్ట్ కేస్ చూడమ్మా, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు మిర్రర్. ఓకే, ఈసారి ఆబ్జెక్ట్ ప్యారలల్గా, ఇందాక పర్పెండికులర్గా వచ్చింది, ఈసారి ఏం జరుగుతుందమ్మా ప్యారలల్గా వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు మిర్రర్, ఏమవుతుందో చూడమ్మా. ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తుందో ఇమేజ్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్తుంది. ఒక అర్థం ఉందమ్మా, పెద్ద అర్థం ఉంది. దాని ముందు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకన్నా ఫాస్ట్గా ఇమేజ్ వెళ్దుగా, అంతే కదమ్మా, మీకన్నా ఫాస్ట్గా ఇమేజ్ వెళ్ళదుగా. ఓకే, ఇది అర్థం. ఇలా మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ ఇమేజ్ కూడా మీతో పాటు నడుచుకుంటూ వస్తుంది, అంతేనా? మీకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోద్దా? లేదు కదా. మీరు అర్థాన్ని పైకి కిందకి ఎలా జరిపినా కానీ ఇమేజ్ మాత్రం మీతో పాటే ఉంటుంది, ఎప్పుడు ప్యారలల్గా, ప్యారలల్ డైరెక్షన్లో. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎప్పుడమ్మా? ప్యారలల్ డైరెక్షన్లో. పర్పెండికులర్ డైరెక్షన్లో అయితే వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ బై 2. పర్పెండికులర్ డైరెక్షన్లో అయితే వెలాసిటీ ఆఫ్ మిర్రర్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ బై 2. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త. సో పర్పెండికులర్గా మూవ్ అవుతుంటే ఇలాగా, ప్యారలల్గా మూవ్ అవుతుంటే ఇలాగా. అలా కాకుండా జనరల్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్. ఓకే, ఇది మిర్రర్ అమ్మ, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో ఎటో మూవ్ అవుతుంది అనుకోండి, మనం చేయాల్సింది ఒకటే, ఈ కాంపోనెంట్ తీసుకొని క్యాల్కులేట్ చేస్తాం. అలాగే మిర్రర్ కూడా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ కాంపోనెంట్ తీసుకుంటాం. కేవలం ఈ కాంపోనెంట్ మాత్రమే మారుతుంది, ప్యారలల్ కాంపోనెంట్ మారదు. కేవలం పర్పెండికులర్ కాంపోనెంట్ ఆఫ్ ఇమేజ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుందమ్మా, ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాదు. అంతే, సింపుల్. కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తామా, ఆ ప్రాబ్లమ్స్ తోటి మీకు అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఆ ప్రాబ్లమ్స్తో క్లారిఫై అవుతుంది. జనరల్ కేస్ మనం ఏం చేస్తాం, పర్పెండికులర్ కేసు ప్యారలల్ కేసు చూసాం, ఆ రెండు మిక్స్ చేసి జనరల్ కేసు చూస్తాం మనం, జనరల్ కేసులో ఎలా జరుగుతుంది. ఓకేనా? రైట్, పాస్ చేసి రాసుకుందాం. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి, ఇక్కడ మిర్రర్ రెస్ట్లో ఉంది. ఓకే, మిర్రర్ రెస్ట్లో ఉంది, ఆబ్జెక్ట్ 3√2 meters per second వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మిర్రర్ రెస్ట్లోనే ఉంది, ఆబ్జెక్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎంత యాంగిల్లో మూవ్ అవుతుందమ్మా? 45 degrees angle విత్ ది హారిజాంటల్. హారిజాంటల్ తోటి 45 degrees angle చేసుకుంటూ మూవ్ అవుతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత అది కనుక్కోవాలి. చూడమ్మా, ఏం లేదు, ఫస్ట్ మనం ప్యారలల్ కాంపోనెంట్ పర్పెండికులర్ కాంపోనెంట్ తీసుకుంటాం. ఓకే, ఇది 3√2 meters per second వెలాసిటీ ఇలా వెళ్తుంది. ప్యారలల్ పర్పెండికులర్ కాంపోనెంట్ ఏమవుతుందమ్మా? 3√2 cos 45 degrees. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? 3√2 sin 45 degrees. అంతే కదా, ఇది 45 degrees అయితే ఇది కూడా 45 degrees అవుతుంది. సో ఇది cos 45 degrees అది, ఇటు sin 45 degrees. ఇది ప్యారలల్ కాంపోనెంట్, ఇది పర్పెండికులర్ కాంపోనెంట్. సో పర్పెండికులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ తీసుకుందాం ఫస్ట్. పర్పెండికులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ తీసుకుందాం. ఓకే, వి పర్పెండికులర్ కాంపోనెంట్ ఏమవుతుందమ్మా? 3√2 cos 45, అంటే 3√2 × 1/√2. √2 √2 cancels, 3 meters per second. సో ఈ డైరెక్షన్లో ఆబ్జెక్ట్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నట్టు? 3 meters per second. మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి v0 = -vi కదా. మిర్రర్ రెస్ట్లో ఉంటే ఈ ఫార్ములా ఉపయోగించాలి కదమ్మా, v0 = -vi. మిర్రర్ మూవ్ అవుతుంటే 2vm = v0 + vi. 2vm = v0 + vi. సరే, ఇప్పుడు మిర్రర్ రెస్ట్లో ఉంది కాబట్టి v0 = -vi. సో ఇది 3 meters per second అయితే, ఇది 3 meters per second అయితే ఇమేజ్ వెలాసిటీ ఏమవుతుంది? -3 meters per second. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండమ్మా, ఇది 3i అనే వెలాసిటీతో వెళ్తుంటే ఇమేజ్ ఎంత వెలాసిటీతో వస్తుంది? -3i అనే వెలాసిటీ తోటి వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత రాద్దాం, ఫైనల్గా రాద్దాం. అది ఫైనల్గా రాద్దాం.
ఓకే నెక్స్ట్ పారలల్ కాంపోనెంట్ తీసుకోండి వి పారలల్ వి పారలల్ అంటే అది కూడా రూట్ త్రీ సారీ త్రీ రూట్ టూ సైన్ 45 అది కూడా 3 మీటర్స్ పర్ సెకండే వస్తుంది కానీ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుందమ్మా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కూడా 3 మీటర్స్ పర్ సెకండ్ ఇది వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్యారలల్ కాంపోనెంట్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కూడా 3 మీటర్స్ పర్ సెకండ్ సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ నేను వెక్టార్ ఫార్ములా రాశానుకోండి ఏమొస్తుందమ్మా మైనస్ 3i బార్ ప్లస్ 3j బార్ ఇదమ్మా ఇది ప్యారలల్ కాంపోనెంట్ వెలాసిటీ ప్లస్ 3 వచ్చింది ఇది పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వెలాసిటీ మైనస్ 3 వచ్చింది సో మైనస్ 3i బార్ ప్లస్ 3j బార్ అమ్మ ఇలాగా ఇలాగా మీకు మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి ఏం చేస్తారు స్క్వేర్ రూట్ ఆఫ్ 3² + 3² అంతే కదా ఏమవుతుందమ్మా 3√2 ఇది కూడా 3√2 కాబట్టి ఇలా వస్తుంది ఈ డైరెక్షన్ ఇలా ఉంటుందమ్మా ఓకే ఈ డైరెక్షన్ ఇలా ఉంటుంది దీని నుంచి డ్రా చేయొచ్చమ్మ -3i + 3j బార్ -3i + 3j బార్ -3i + 3j బార్ ఇలా ఉంటుంది ఓకేనా అర్థమవుతుంది కదమ్మా అది కాన్సెప్ట్ ఓకేనా సో పాస్ చేసి రాసుకోండి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం ఈసారి చూడండమ్మా ఈసారి ఆబ్జెక్ట్ 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి 37 డిగ్రీస్ యాంగిల్ చేసుకుంటే ఇలా వెళ్తుందమ్మా 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి 37 డిగ్రీస్ యాంగిల్ చేసుకుంటే ఇలా వెళ్తుంది హారిజాంటల్ తోటి అయితే మిర్రర్ కూడా ఖాళీగా లేదు మిర్రర్ కూడా 2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఈ డైరెక్షన్లో వస్తుంది అయితే ఇమేజ్ వెలాసిటీ ఎంత ఇమేజ్ వెలాసిటీ ఎంత అది కావాలమ్మా మనకి ఓకే ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ప్యారలల్ కాంపోనెంట్స్ తీద్దాం ఓకే ప్యారలల్ కాంపోనెంట్ కనుక తీస్తే చూడమ్మా ఇది 5 మీటర్స్ పర్ సెకండ్ కదా 5 మీటర్స్ పర్ సెకండ్ ఇది 37 డిగ్రీస్ కదమ్మా సో ఇటు 5 cos 37 డిగ్రీస్ ఉంటుంది ఈ డైరెక్షన్లో 5 sin 37 డిగ్రీస్ ఉంటుంది సో పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఇది ప్యారలల్ కాంపోనెంట్ ఇది ప్యారలల్ కాంపోనెంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు మనకి చేంజ్ అలా ఎక్కడ ఉంటుంది పర్పెండిక్యులర్ కాంపోనెంట్లో మాత్రమే ఉంటుంది ప్లేన్ మిర్రర్ కేసులో అమ్మ ఓకేనా అమ్మ cos 37 sin 37 వాల్యూస్ మీకు ఐడియా ఉంటే కనుక చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఇది ఒక ఫేమస్ ట్రయాంగిల్ అమ్మ 3 4 5 ఇది ఒక ఫేమస్ ట్రయాంగిల్ 3 4 5 ఈ యాంగిల్ 37 డిగ్రీస్ అవుతుంది ఈ యాంగిల్ 53 డిగ్రీస్ అవుతుంది ఓకే గుర్తుపెట్టుకోండి అమ్మ cos 53 లేదా sin 53 అంటే ఎలా వేయాలి ఓకేనా దీని నుంచి cos 37 డిగ్రీస్ ఏమవుతుంది 4/5 cos 37 డిగ్రీస్ ఏమవుతుందమ్మా 4/5 ఇది ఇది క్యాన్సిల్ అయ్యి 4 మీటర్స్ పర్ సెకండ్ అనేది పర్పెండిక్యులర్ కాంపోనెంట్ 5 7 ఇదేమో 3 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది ప్యారలల్ కాంపోనెంట్ ఎంత వస్తుందమ్మా 3 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో 3 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్లో 4 మీటర్స్ పర్ సెకండ్ ఓకేమ్మా ఫస్ట్ మనం పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ ఇమేజ్ వెలాసిటీ ఓకే ఇది విఐ కదా పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ విఐ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా చూడమ్మా పర్పెండిక్యులర్ కాంపోనెంట్లో మిర్రర్ కూడా కదులుతుంది పర్పెండిక్యులర్ కాంపోనెంట్లో మిర్రర్ కూడా కదులుతుంది కాబట్టి మనం ఫార్ములా ఏం రాయాలి 2vm = v0 + vi 2vm = v0 + vi ఓకే ఈ వెలాసిటీని పాజిటివ్ అనుకుందాం ఈ వెలాసిటీని నెగిటివ్ అనుకుందాం కాబట్టి ఇక్కడ విఎం బదులు -2 రాయాలమ్మా ఎందుకంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో వస్తుంది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఎంత వెలాసిటీతో వెళ్తుంది 4 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ 4 మీటర్స్ పర్ సెకండ్ ప్లస్ విఐ అలాగే రాద్దాం ఇదేమవుతుంది -4 = 4 + vi కాబట్టి vi = -8 మీటర్స్ పర్ సెకండ్ ఇది ఏ కాంపోనెంట్ అమ్మా పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కింద కనబడుతుందా రైట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం ప్యారలల్ కాంపోనెంట్ చూడండి మా ప్యారలల్ కాంపోనెంట్లో ఎటువంటి మార్పు ఉండదు మిర్రర్ మూవ్ అయినా ప్యారలల్గా ఆబ్జెక్ట్ మూవ్ అయినా ప్యారలల్గా ప్యారలల్ కాంపోనెంట్లో ఎటువంటి ఇది ఉండదు కాబట్టి v0 = viA అవుతుంది v0 ఎంత 3 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి vi = 3 మీటర్స్ పర్ సెకండ్ సో ఇప్పుడు వెక్టార్ ఫామ్లో కనుక రాస్తే
VA ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ 8 మీటర్స్ పర్ సెకండ్ అంటే మైనస్ 8 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ అంతేనా మైనస్ 8 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ అది వెక్టార్ ఫామ్ లో రాస్తే విడివిడిగా చూసాం అనుకోండి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమ 8 మీటర్స్ పర్ సెకండ్ మైనస్ 8 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఇలాగా ఈ డైరెక్షన్ లో మైనస్ 8 మీటర్స్ పర్ సెకండ్ ఈ డైరెక్షన్ లో 3 మీటర్స్ పర్ సెకండ్ రిజల్టెంట్ ఇడియట్ ఉంటుంది రిజల్టెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుందమ్మా ఆ రిజల్టెంట్ వెలాసిటీ ఇది కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 98 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ 73 ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ 73 మీటర్స్ పర్ సెకండ్ అనేది ఈ డైరెక్షన్లో ఉండే వెలాసిటీ అనమాట ఓకే సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం సో ఇంకా ఇంకొక ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం చేసి ఇంక వీడియో ఎండ్ చేద్దాం పాజ్ చేసి రాసుకోండి ఓకే ఇంకా లాస్ట్ కేస్ చూద్దాం లాస్ట్ ప్రాబ్లం చూద్దామా చూడండి ఈసారి మిర్రర్ 37 డిగ్రీస్ యాంగిల్లో ఈ డైరెక్షన్లో కదులుతుందమ్మా 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి ఇదేమో 2√2 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి 45 డిగ్రీస్ యాంగిల్లో ఈ డైరెక్షన్లో కదులుతుంది అయితే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత ఏం చేయాలి మనం పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కనుక్కోవాలి అలాగే ప్యారలల్ కాంపోనెంట్ కనుక్కోవాలి చూడమ్మా దీని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమవుతుంది ఫస్ట్ థింగ్ ప్యారలల్ కాంపోనెంట్ కనుక్కుందాం అది ఈజీ కదా చూడండి ఈ డైరెక్షన్లో 2√2 కాస్ 45 డిగ్రీస్ ఈ డైరెక్షన్లో 2√2 సైన్ 45 డిగ్రీస్ సో ఇది 2 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది ఇది కూడా 2 మీటర్స్ పర్ సెకండ్ అవుతుందమ్మా సో పర్పెండిక్యులర్ కాంపోనెంట్ 2 మీటర్స్ పర్ సెకండ్ ప్యారలల్ కాంపోనెంట్ 2 మీటర్స్ పర్ సెకండ్ ఓకే ఈ 5 మీటర్స్ పర్ సెకండ్ ఇందాకే చేసాము దీని ముందు ప్రాబ్లంలోనే చేసాము ఈ 5 మీటర్స్ పర్ సెకండ్ ఇలా వెళ్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో 4 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది ఈ డైరెక్షన్లో 3 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది దాని గురించి టైం వేస్ట్ చేయట్లేదమ్మా అయితే ప్యారలల్ కాంపోనెంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు మిర్రర్ మూవ్ అవుతుందా మిర్రర్ మూవ్ అవ్వట్లేదా సెకండరీ దాంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ దేనికి ఈక్వల్ అవుతుంది ప్యారలల్ కాంపోనెంట్లో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్యారలల్ కాంపోనెంట్ ఎంతమ్మా 2 మీటర్స్ పర్ సెకండ్ సో ప్యారలల్ కాంపోనెంట్ 2 మీటర్స్ పర్ సెకండ్ వచ్చేసింది అక్కడతో అయిపోయింది నెక్స్ట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ గురించి రండి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ పరిస్థితి ఏంటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్లో మిర్రర్ కూడా కదులుతుంది కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించాలి 2VM ఈక్వల్ టు V0 ప్లస్ VI VI కావాలి మనకి 2VM పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మనం ప్లస్ 4 తీసుకుందాం ఇటు 4 కదా V0 ఎంతమ్మా 2 ప్లస్ VI దీని నుంచి VI ఈక్వల్ టు 8 − 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 6 మీటర్స్ పర్ సెకండ్ సో ఎక్స్ డైరెక్షన్లో 6 మీటర్స్ పర్ సెకండ్ వై డైరెక్షన్లో 2 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మనం వెక్టార్ ఫామ్లో కనుక రాస్తే 6i బార్ ప్లస్ 2j బార్ వస్తుంది ఓకే దీని మ్యాగ్నిట్యూడ్ కనుక కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 40 అంటే 2√10 అంతేనా 2√10 మీటర్స్ పర్ సెకండ్ ఓకే సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఏం లేదు మనం ఏం కంగారు పడకుండా ప్యారలల్ కాంపోనెంట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కింద డివైడ్ చేసుకుంటాం ఆన్సర్లు వచ్చిన తర్వాత ప్యారలల్ కాంపోనెంట్కి ఏమో జే బార్ పెడతాం పర్పెండిక్యులర్ కాంపోనెంట్కి ఐ బార్ పెడతాం ఫినిష్ అయిపోయింది ఓకే అమ్మా సో ఈ రకంగా మనం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే స్పెరికల్ మిర్రర్స్ స్టార్ట్ చేస్తామా స్పెరికల్ మిర్రర్స్ కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్స్ గురించి తెలుసుకుంటాం ఇక్కడ వరకు కాన్సెప్ట్స్ కనుక మీరు క్లియర్గా ఉంటే స్పెరికల్ మిర్రర్ చాలా ఈజీగా మీరు డీల్ చేయగలుగుతారమ్మా ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్